మంచు బొమ్మలు ఆఖరి భాగానికి స్వాగతం ఈ నావల్ చాలా బాగుంది కదండి చాలా కాంటెంపరీగా రాశారు ప్లస్ ఏ కాలానికైనా సరిపోయే స్టోరీ ఆడపిల్లలు బహుపరాకు అంతే ఈ కథలో చెప్పిన సారాంశం సరే కథలోకి వెళ్ళిపోదామా ఇది ఆఖరి భాగం కదా ఇంకొక మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ పోగినాడు ఉదయం జానకి బలవంతం మీద తలంటు నీళ్లు పోసుకుని బట్టలు కట్టుకున్నాడు కాంతారావు టిఫిన్ తింటున్నప్పుడు జానకి అడిగింది తెల్లవారిన తర్వాతే వచ్చావు నువ్వు రాత్రంతా ఎక్కడి నుండి పో ఎక్కడుండి పోయావు కాంతి కళ్ళెత్తి ఆమె వైపు చూసి అన్నాడు ఫిలిప్స్ వాళ్ళ ఇంటి నుండి రాజారాం ఇంటికి వెళ్ళాను ఇతరం కలిసి రెండో ఆట సినిమాకి వెళ్ళాము సినిమా అయిన తర్వాత రాజారాం ఇంట్లోనే పడుకుంటూ పోయానత్తా ఏ సినిమాకి వెళ్ళారు తడువుకుని ఏదో సినిమా పేరు చెప్పాడు రెప్ప వేయకుండా అతని వైపు నాలుగైదు క్షణాలు చూసింది తప్పు చేసిన వాళ్ళ తల వంచుకుని టిఫిన్ తింటున్నాడు అతను ఆమె మరేవీ అనలేదు రాత్రంతా నిద్రపోవడం వలన నిద్ర లేకపోవడం వలన తలంటు పోసుకున్న అతనికి మత్తుగా అనిపించి మంచం మీద పడుకున్నాడు వెంటనే నిద్ర పట్టేసింది మళ్ళీ జానికి వచ్చి ఒంటి గంటకి భోజనానికి పిలిచే వరకు అలాగే జోకొట్టినట్లుగా నిద్రపోయాడు అతను భోజనాలు అయ్యాక తన గదికి వెళ్ళి పడుకున్న కాంతారావుకి మళ్ళీ హఠాత్తుగా నిద్ర రావడం మొదలుపెట్టింది ఆ మగతలో అతనికి మేఘం లాంటి జుట్టు విరబోసుకుని నిలబడ్డ బంతి అరేబియన్ గుర్రంలా పరిగెడుతున్న ఎలిజా కమ్మగా పాడుతున్న సరస్వతి ముందు కనిపించారు వాళ్ళ వెనుక దూరంగా ఎవరో నీడలా నిలబడి ఉన్నారు ఈ మూడు రూపాలు ఒకదాని వెనుక ఒకటి నడుస్తూ వెనకకు వెళ్ళి ఆ నీడలో కలిసిపోయాయి ఆ దూరపు నీడ అంతవరకు దగ్గరికి వచ్చింది ఏదో పాంబులా పేలి ఆ నీడను అడుగు నుండి పై వరకు వెలిగించింది చిరుతపులి మచ్చల డిజైన్ చీర కట్టుకుని జుట్టు విరబోసుకుని నవ్వుతూ నిలబడింది ఆ వెలుగుతున్న నీడలో రాధ మగత హఠాత్తుగా వదిలిపోయి కళ్ళు తెరిచి చూశాడు ఎవళ్ళు లేరు గదిలో మళ్ళీ నిద్ర పట్టిపోయింది అతనికి నాలుగు గంటలకు వెలుకు వచ్చిన అతడు కళ్ళు తెరిచి చూశాడు ఎదుట బల్ల ముందు కుర్చీలో కూర్చుని ఉన్న జానకి తన వైపే చూస్తోంది ఆలోచనగా తాను చిరునవ్వు నవ్వినా ఆమె ప్రతిగా నవ్వకుండా ఏ చలమూ లేకుండా తన వైపునకు అలాగే చూస్తూ కూర్చోవడం చూసినా అతనికి కొద్దిగా పితుకు పితుకుమంటా అనిపించింది ఎందుకలా ఉంది అత్తా అని ఏమైందత్తా అని అడిగాడు నెమ్మదిగా ఆమె ఇవ్వలేదు పితుకుతనాన్ని అణుచుకుని వేళాకొలపు గొంతు పెట్టి అన్నాడతడు ఏమిటలా ఆలోచిస్తున్నావు దీనే నత్తోయ్ టైం ఎంత అయింది రెప్ప వేయకుండా చూస్తూ అంది ఆమె నాలుగు లేచి కూర్చుని నోటికి చేతి మండ అడ్డుగా పెట్టుకుని ఆవలిస్తూ అన్నాడతను అప్పుడే నాలుగైందా ఫిలిప్స్ను మీట్ అవ్వాలి కాంతారావు పూర్తిగా తన పేరు పెట్టి పిలిచిన ఆమె గొంతు విని బెదురుతూ ఆమె వైపు చూశాడు నిజం చెప్పు రాత్రి నువ్వెక్కడ బోన్ చేసావు అతను గాబరా పడి సర్దుకుని అన్నాడు నవ్వు తెచ్చుకుని ఎందుకో వాళ్ళు బలవంత పెట్టినా ఫిలిప్స్ ఇంట్లో బోన్ అత్తా తప్పించుకుని రాజారాంతో కలిసి చేశాను రాజారాంతో కావచ్చు కానీ వాళ్ళింట్లో మటుకు కాదు అవునా ఎవళ్ళు చెప్పారత్తా నాతో కూడా ఎంతకి లాభద్దలాడతావు కాంతి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు సినిమాకి వెళ్ళలేదు ఏం చేశావో నాకు తెలుసు పూర్తిగా ఒక కుటక మింగి అన్నాడు అత్త అన్నాడు అత్త నువ్వు చేస్తున్న పని ఇది డ్రాయర్ లాగి ఒక విశదేశీ మద్యపు సీసా పైకి తీసి పళ్ళ మీద పెట్టిద్ది ఆమె చప్పుడు చేస్తూ మంచం దిగి నిలబడి దానివైపే చూస్తూ ఆశ్చర్యంగా అన్నాడు ఆ డ్రాయర్లోకి ఎలా వచ్చింది అది నేనే పెట్టాను నువ్వు పొద్దున నిద్రపోతున్నప్పుడు పట్టలు సత్తుదావని నీ పెట్టి తీయగా ఇది పైకి వచ్చింది తల ఒకసారి కోక్కుని గొమ్మం వైపు ఒకసారి కిటికీ వైపు ఒకసారి చూసి మళ్ళీ జానికి వైపు చీపులు చూపులు తిప్పాడు తల వంచుకుని చివరికి క్షమించత్తా అన్నాడు తన మాటలు తనకే బోలుబోలుగా అనిపించాయి దే దీనికి క్షమించరు ఇంకెప్పుడు చెయ్యనత్తా ఇది వరకు చెప్పారు నీకు నీ వాగ్దానాల మీద నాకు నమ్మకం లేదు అని ఇది నీ డబ్బు నువ్వు చిన్నపిల్లవాడివి కావు ఏమి అనడానికి నాకు హక్కు లేదు కానీ కానీ కన్నీళ్ళు ఆపుకునే ప్రయత్నం మాని గట్టిగా ఊపిరి పీల్చి వణుకుతున్న గొంతుతో అంది ఆమె కాంతి ఏమిటిదంతా కాంతి నాకేమిటో అయోమయంగా ఉంది నూతిలో నుండి అన్నట్లుగా అత్తా అన్నాడు అతడు పళ్ళ మీదకి చేతులు చాపి ఆ చేతుల మీద తల బోర్లా ఆరించుకుని వెక్కి వెక్కి అడగటం మొదలుపెట్టింది ఆమె అతనికి ఏమీ అనడానికి తోచలేదు బాధగా ఆమె వైపు చూసి గుమ్మం వైపు ఒకసారి చూసి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అతడు ఆ కిటికీ రెక్కల మీద చెయ్యి వేసుకుని అంతకంతకు ఎక్కువగా ఇసుక తెంపల్ని పైకి వదులుతూ కృషించిపోతున్న గోదావరి పారుతోంది దూరంగా కానీ అతని చూపులు ఎక్కడో శూన్యంలో నిలిచి ఉన్నాయి నాకు తెలియదత్తా నాకు అయోమయంగానే ఉంది అంతా ఎందుకు ఇలా చేస్తున్నాను అందామనుకున్నాడు కానీ నోరు పెగలలేదు అత్తకు తెలియకుండా ఉంటే బాగుండేది అనుకున్నాడు కానీ చెయ్యి జారిపోయింది ఈ పది రోజులను నుండి జేబులో పెట్టుకుని తిరుగుతున్న తాళం చెవులు ఇవాళ కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు తల దిమ్ముగా ఉండి బళ్ళ మీద వదిలేశాడు పొరపాటున లేకపోతే అత్తకి అవ దొరికి ఉండేవి కాదు పెట్టి తీయడానికి ఏడుస్తూనే అంది జానకి నాకు తెలుసును నువ్వేమిటి ఆలోచిస్తున్నావో తాళం ఎందుకు పైన వదిలేశాను పొరపాటున అనుకుంటున్నావు వెనుకకు తిరిగి ఆమె వైపు చూశాడు ఆమె తలెత్తి అతనిని చూసి ఆ వెంటనే తల బల్లకు వేసి కొట్టుకుంటూ అంది అంతేగాని నీ తప్పేమిటో నీకు తెలియటం లేదు నీకోసం బాధపడే తల్లి లేదు కానీ నీ అత్త ఇంకా బతికుంది అన్నమాట మరిచిపోయావు అబ్బా ఆగత్తా ఎక్కడున్నావు తల్లి అంటూ మళ్ళీ తల చేతుల మీద ఆంచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది ఆమె అతనికి లోపల చాలా బాధగా అనిపించింది కానీ కళ్ళు మటుకు పొడిగానే ఉన్నాయి తన లోపల మండుతున్న మంటలో కన్నీళ్లు కార్చే శక్తి కూడా కాలిపోయిందని అప్పుడు తెలుసుకున్నాడు అతడు అదురుతున్న ఆమె భుజాలను పట్టుకుని ఆమెను ఓదార్తామనిపించింది కానీ నిన్న రాత్రి పంతి ఇంట్లో తన అనుభవంలో తనలో ఏదో మార్పు వచ్చినట్లుగా అయి ముందు అడుగు వేసి అత్తను ముట్టుకునే సాహసం అతడు ఏవి అనడానికి మాటలు తోచలేదు అతనికి వెనుకకు వెళ్ళి దోమతెర పందిరి ఊల ఊతగా ఉన్న టేకు పద్ద ఒక చేతితో పట్టుకుని ఇంకొక చేతి పిడికిలి బిగించి నుదుటి మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని నిలబడ్డాడు ఆలోచించే శక్తి లేకుండా ఈ మెదడు పూర్తిగా తిమ్మిరెక్కిపోతే బాగుండును అనిపించింది అతనికి కొంతసేపటికి ఆమె తనంతట తానే తెప్పరిల్లి ఏడవటం మాని పళ్ళ మీద తల పెట్టుకుని అలాగే కూర్చుంది కొన్ని క్షణాలు ఆ తరువాత తల ఒక పక్కకు తిప్పి చేతి మీద ఎడమ బుక్కు ఆ బుక్క ఆంచుకుని వైపు చూసి నెమ్మదిగా కాంతి అనిపించింది అతడు కళ్ళు తెరిచి తల తిప్పి ఆమె వైపు చూశాడు ఏమీ మాట్లాడకుండా ఒకరి చూపులను ఒకరు ఎదుర్కున్నారు కొంతసేపు చివరకు ఆమె అంది మంచం మీద కూర్చో కాంతి కొద్దిగా నన్ను ఆలోచించుకొని నుదుటి మీద నుండి క్రిందికి చేయి చార్చి మంచం మీద కూర్చున్నాడు అతడు కాలు కింద వేలాడి తీసుకుని ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా దొరిలాయి ఆమె సరిగా కుర్చీలో కూర్చుని తన ఎడమ చేతి గాజులు కుడి చేతితో వెనక్కి ముందుకి త్రోసుకుంటూ ఆలోచనగా పళ్ళ మీద ఉన్న సీసా మీద చూపులు నిలిచింది ఆ సీసా తీసి దూరంగా విసిరేస్తే బాగుండును అనిపించింది అతనికి కానీ కదలకుండా అలాగే కూర్చున్నాడు తన చేతి వ్రేల గోళ్లు చూసుకుంటూ నెమ్మదిగా అడిగింది ఆమె అతని వైపు చూడకుండా ఆ సీసా మీదనే చూపులు నిలిపి ఎలిజాయేనా ఉలిక్కిపడ్డాడతడు ఏమిటి అడుగుతున్నది అత్తా బోధపడినట్లు నటిస్తున్నావు నా ప్రశ్న సీసా వైపు బొటనవేలతో చూపించి అంది ఇదే కాదు కాంతి ఇంకా చాలా రుచి చూసావు జీవితంలో ఈ రెండు మూడు రోజులలో ఆగి అంది నెట్టూర్చి నీలో అమాయకత్వం జారిపోయింది అందుకే ఇందాక రాలేకపోయావు నా దగ్గరికి నేను ఏడుపు ఆపుకోలేకపోతున్నప్పుడు లేకపోతే వచ్చి నా కాల్ కళ్ళు తుడిచి ఉండవు ఏడవ కత్తా అని పొరలి వస్తున్న ఏడుపును ఆపుకుని జాలిగా నవ్వింది ఆమె ఆమె తన వైపు చూడకపోయినా సిక్కుగా అనిపించి తలదించుకున్నాడు కాంతారావు ఆడదాన్ని ఆడదాడిగా చూడటం ప్రతి మగవాడు ఎప్పుడో నేర్చుకోవలసిందే కానీ కానీ హఠాత్తుగా అతని వైపు చూపులు మరల్చి చురుచుర చూస్తూ కఠినంగా అంది నీ చదువు పూర్తయిన తర్వాత నువ్వు ఏం చేసినా నేను బాధపడి ఉండనేమో బాధపడ్డా నిన్ను అడగను ఎందుకు ఇలా చేశావని కాంతారావు ఇంత ఆత్మ నిగ్రహం లేని అని నేను అనుకోలేదు అందులోనూ చెల్లిలేని నీకు చెల్లిగా ఎన్నో విషయాల్లో ఊతగా నిలిచిన ఎలిజాతో తలపైకెత్తి కొద్దిగా పళ్ళు బిగపెట్టి పెదవులు సరిగా పూర్తిగా విప్పకుండా అన్నాడతను ఎలిజా కాదత్తా అతని వైపు రెప్పలు వేయకుండా చూసింది ఆమె నిజమత్తా మరి ఆలోచనగా సీసా వైపు చూసింది ఆమె ఆమె గొంతులో కరుకుదనం కొద్దిగా తగ్గింది ఏదో స్ఫురించి హఠాత్తుగా అతని వైపు తిరిగి అంది అయితే స్త్రీత్వం పూర్తిగా జారిపోయినా ఏదో ఒక డస్ట్బిన్ దగ్గర జీవితం అంటే ఏమిటో మొదటి పాఠాలు నేర్చుకున్నావన్నమాట కళ్ళు మరల్చుకుని కిందకి చూస్తూ అంది అనుకోవడానికే చాలా బాధగా ఉంది కాంతి మళ్ళీ తల ఉంచుకున్నాడు అతడు డస్ట్బిన్ డస్ట్బిన్ అన్న మాట అతడి మెదడులో తిరగటం మొదలుపెట్టింది పంతి ఇంటికి వెళ్ళడం నిజమే కానీ అక్కడ తానేమి తప్పు పని చెయ్యలేదని చెప్తామనుకున్నాడు కానీ నోరు రాలేదు అత్త బాధపడ్డానికి కాదు అక్కడికి వెళ్ళానన్న మాట నిజం మాటే చాలు నెమ్మదిగా లేచి మంచం దగ్గరికి వచ్చి దోమతెర పందిరికి ఊతగా ఉన్న టేకుపత్త మీద చెయ్యి వేసి కొద్ది క్షణాలు మౌనంగా నిలబడి అంది ప్రతికి నన్నాళ్ళు ఈ పనులు చెయ్యనని నువ్వు శబదం చేసినా నేను నమ్మను కానీ ఒకటి మటుకు నిన్ను నీ తల్లి స్థానంలో నిలబడి అడుగుతున్నాను చేస్తావు కదూ తలెత్తి ఏమిటత్తాది అన్నాడు నెమ్మదిగా అతడు నిర్జీవమైన గొంతుతో కొద్దిగా కరకుగా అంది జానకి వెంటనే చేస్తాననవలసింది నువ్వు ఏమిటని అడుగుతున్నావు తల్లి ఆజ్ఞ పాటించవలసిందే ఏమిటని అడిగే హక్కు నీకు లేదు కాంతి నీ కాళ్ల మీద నువ్వు నిలబడే శక్తి రానంత వరకు తల వంచుకుని అన్నాడు కాంతారావు క్షమించు ఏదైనా సరే తప్పకుండా చేస్తానత్తా మళ్ళీ వార్తవం తెచ్చుకుంది ఆ గొంతులోనికి తల్లి అయినా చెయ్యలేని అసాధ్యమైన పని చెయ్యమని తన పిల్లలను ఎప్పుడూ ఆజ్ఞాపించదు ఉత్త మూర్ఖురాలైతే తప్ప ఆగి చెయ్యి జాచి అతని నల్ తలని మురుతూ అంది పురుషుణ్ణి చంటి పిల్లవాడిలా చూపే శక్తి ఉంది ఆడదానిలో అందుకే ధైర్యంగా మీ నీ తల మీద చెయ్యి వేసి చెప్తున్నాను ఈ మాటలు నా మొహం చూడు పైకెత్తు తల ఏది మంత్రముగ్ధుడిలా తల పైకెత్తి ఆమె కళ్ళలోనికి చూశాడు నెమ్మదిగా అంది ఆమె ఆషాఢమాసంలో ఎండి ఉన్న నేల మీద మృదువుగా కురుస్తున్న తొలకరి వాన జల్లులా ఎంత డబ్బున్నా స్వతంత్రంగా బ్రతికే చదువు కానీ తెలివి కానీ లేని మనిషి ఎప్పుడూ ఓటుగానే ఉంటాడు దురలవాట్ల వల్ల డబ్బు పోతుంది కానీ అబ్బిన చదువు ఉన్న తెలివి ఎక్కడికి పోవు అవే ఎప్పటికైనా మనిషిని ఆదుకుంటాయి అందువల్ల మీ అమ్మగా నేను నిన్ను కోరేది ఒక్కటే కాంతి ఇంకా నాలుగేళ్ల నుంచి నీ చదువు పూర్తి కావడానికి టైం ఉంది అంతవరకు చదువు తప్ప మరి రెండో విషయాలు జోలికి పోనని ముఖ్యంగా ఈ మూడు తాగుడు జూదం ఆడది వీటికి దూరంగా ఉంటానని నా చేతిలో చెయ్యి వెయ్యి కాంతి చెయ్యి జాపింది ఆమె అతని వేపు అరచెయ్యి పైకి పెట్టి అతను తన చెయ్యి అరచెయ్యి మీద వేసి అన్నాడు నీకిస్తున్న మాట తప్పనత్తా నీ తోడు ఇది అత్త చెప్తున్న మాట కాదు కాంతి నీ తల్లి ఆజ్ఞ మంచం మీద నుండి క్రిందికి జారిపోయి ఆమె అడుగుల మీద చెయ్యి వేసి తలపైకెత్తి ఆమె మొహం చూస్తూ అన్నాడు ఉద్వేగంతో అతడు నీ పాదాల సాక్షి అమ్మా ఆమె కనుకొరుకుల నుండి నీరు జారింది కొనగోటితో మీటుకుని తన చెయ్యి అతని తల మీద పెట్టి మౌనంగా దీవించింది అతనిని మనసులో జానికి నెలాది పరీక్షల దగ్గరికి పడుతూ ఉండటం వలన అన్య విషయాలు జోలికి పోకుండా మనసుకు పగ్గాలు వేసి తన చదువు మీదే దాన్ని లగ్నం చేసుకుని ఉన్న కాంతారావు ఆవేళ సరస్వతి దగ్గర నుంచి వచ్చిన ఒక ఉత్తరం చదువుకున్న తర్వాత ఆలోచనగా తన హాస్టల్ గదిలో కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు సంక్రాంతి పండుగ తర్వాత అతడు తిరిగి వచ్చినప్పటి నుండి రెండు మూడు ఉత్తరాలు రాసింది ఆమె అతనికి చదివి డ్రాయర్లో పడేశాడు తప్ప వాటికి జవాబు ఇవ్వలేదు వాళ్ళింటికి వెళ్ళనూ లేదు అతను ప్రవర్తిస్తున్నాడో తనకి బోధపడటం లేదని తానేవైనా తప్పు చేస్తే క్షమించమని రాసింది ఆమె అంత మాత్రమే రాసి ఉంటే దాని గురించి ఆలోచించకుండా డ్రాయర్లో పడేసి ఉండేవాడు కానీ ఆ తరువాత ఆమె రాసిన ఒక పేర కొద్దిగా ఆలోచించవలసిన పరిస్థితిలోనికి నెట్టింది అతనిని ఏదో చికాకైన పరిస్థితుల్లో తాను చిక్కుకుని ఉన్నానని ఉత్తరంలో అది రాయటానికి వీలు కాదని అతడిని ఎలాగైనా వీలు చూసుకుని ఒకసారి రావలసిందని అతడు తప్పు తనకు ఏమి చేయాలో చెప్పేవాళ్ళు ఎవరు కనిపించడం లేదని రాసింది ఆమె తల్లిదండ్రులను ఎదిరించి నిలబడగల ధైర్యం తనకు లేదని అతగాడు వచ్చి తనకు సాయంగా నిలబడకపోతే ఏ నుయ్యో కొయ్యో చూసుకోవడం తప్ప వేరే గచ్చింతడం లేదని రాసింది ఆమె ఎంతకి రాసింది సరస్వతి ఏ పరిస్థితుల్లో ఉంది బహుశా తల్లిదండ్రులు ఏదో సంబంధం స్థిరపరిచి ఉంటారు అది నచ్చక ఆ సంగతి ధైర్యంగా తల్లిదండ్రులకి చెప్పలేక తనకు రాసి ఉంటుంది ఆమె మొదటిసారిగా తాను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె పాటలు పాడుతుండగా తాను చేసిన చొరవ ఆమెలో ఏవో ఆశలు తన గురించి రేపి ఉండవచ్చు ఆ తర్వాత వెళ్ళినప్పుడు తనకు అటువంటి ఉద్దేశమే లేదని తానెప్పుడూ స్పష్టంగా చెప్పలేదు అందువల్ల ఇంకా ఆశలేవో అలాగే కదులుతూ ఉండి ఉంటాయి ఆమె మనసులో వెనక్కు వెళ్ళి ఉత్తరం తీసి మళ్ళీ చదివాడు జాగ్రత్తగా అతని అనుమానం దృఢపడింది ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు నల్లవాడైన కొల్లపిల్లవాడు తనను వలలో చిక్కించుకుని తను దాచుకున్న వల వలపంతా దోచుకున్నాడని పాడుతూ సున్ను తిరిగిన గొంతుకి అష్టవంకరలు తిరుగుతున్న నల్లని సిరా అక్షరాలకి ఎక్కడా సంబంధం ఉన్నట్లు అనిపించలేదు అతనికి ఆమె అంతగా జారి పుట్టిస్తూ రాసిన గ్రాంథిక భాషలోని వాక్యాలు అతనిలో ఏ విధమైన చరణము కలగచేయలేదు కానీ అందులో ఒకచోట ఆమె రాసిన వాక్యం ఒకటి మాత్రం అతని మెదడులో ఏదో సుడిగుండంలో పడి చిక్కుకుని తిరుగుడు ప పడడం మొదలుపెట్టింది నేను తెలియక చేసిన ఏదైనా దోషము వలన మీరు కోపముతో లేకపోయినను ఎటులైన మిమ్మల్ని ఒకసారి నేను ఈ లోకము విడిచిపోవటకు ముందుగా చూడవలనని ఉన్నది ఆ మెదడులో లక్షల కొలది ఉన్న స్మృతి పేటికల్లో ఒక పేటిక ఆ సుడిగుండం మధ్యలో నుంచి పైకి లేచి సరస్వతి రాసిన వాక్యపు గొలుసులో కట్టుబడి ఆవర్తనాలు కొడుతున్నది హఠాత్తుగా ఆ పెట్టె మూత విడిపోయి సినిమా ప్రొజెక్టర్ నుండి వస్తున్న వెలుగు రేఖల సంపుటిలా ఏదో వెలుతురు వచ్చి మనస్సు మీద పడి నరక చతుర్దశి నాటి రాత్రి భోజనాల తరువాత ఆ తెల్లవారుజామున జరిగిన సంఘటనలను చూపటం మొదలుపెట్టింది ఒకసారి మనస్సు తెర చీకటిగా అయిపోయి అంతలో సుడిగుండం మధ్య తిరుగుతున్న మరొక స్మృతిపేటిక మూత విరిగిపడి కిరణ సంపుటి మళ్ళా తెరమీదికి వస్తోంది సరస్వతి రాసిన వాక్యపు గొలుసులలోని అక్షరాల లింకులన్నీ తెగిపోయి కలగా పులకమయ్యి ఆ అల్ల కల్లోలపు నీటిలో మునిగిపోతున్నాయి మరి పైకి రాకుండా మీద కనురెప్పలు ముయ్యకుండా ఎదుటికి చూస్తూ నిలబడి ఉన్న రాధ బొమ్మ అంటున్నది అర్థమా ఇదేమర్థం కనిపించిన ప్రతీ కంటిని తన వైపుకు త్రిప్పుకుని ఆకర్షించే దెయ్యపు శక్తిగల ఆ మనిషి ఒక లేచిపోయిన కామిని పిశాచి కొడుకు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు మళ్ళా తెర చీకటిగా అయింది కానీ రాధ గొంతు మటుకు దీపం మంటకెగబడే పురుగులు అంటున్నది ఇంకొక ఊహాదృశ్యం తెర మీద పడడం మొదలుపెట్టింది పైన కప్పులేని పెట్రోమాక్స్ లైట్ చుట్టూ వందల కొద్ది రెక్కల పురుగులు ఉరుకుతూ అందులో పడి మాడిపోతున్నాయి హఠాత్తుగా అప్రకపు రేకుల తలతల బెరిసే రెక్కలున్న సరస్వతి మొహం విరియబూసుకుని ఉన్న కుంతలాలతో చిరునవ్వులు చిందే పెదవులతో క్రింది పెదవిని రాస్తున్న గులాబీ రంగు నాలుక కొసతో ఎగురు వస్తూ వచ్చి తిరుగుతోంది ఆ దీపం చుట్టూ ఏదో ఆవేశంతో వెర్రిగా రెక్కలు టపటపా కొట్టుకుంటూ ఆ పెదవులు అంటున్నాయి క్షమించు దీపం క్షమించు దీపం అని ఆ కుంతలాలు అంటుకుని మండటం మొదలు పెట్టాయి ఆ అబ్బరకం రేకు రెక్కలు కూడా అంటుకుని ఫెలఫెలా మండుతూ నిప్పురవ్వలు చిందే చిన్ని నల్లని ముక్కలుగా మారి క్రింద పడిపోతున్నాయి గట్టిగా అరవాలనిపించింది అతనికి వద్దు వద్దు సరస్వతి కాలిపోతావు ఇది పిశాచి మంట దీన్ని పూర్తిగా మసిబొగ్గులా మార్చేస్తుంది దూరంగా పో వెళ్ళిపో అని గట్టిగా కళ్ళు మూసుకుని బలవంతా నా కోరికని అదుపులోకి తెచ్చుకుని కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు తాను పెట్రోమాక్స్ లైట్ కాకూడదు మనిషిగానే ఉండాలి ఆ మనిషిగా నిలబడటం తనకు చేత వచ్చినంతవరకు అత్త చెప్పినట్లుగా వీళ్ళందరికీ దూరంగా ఉండాలి అత్తకు కాదు అంపకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంతలో సరస్వతి రాసిన నుయ్యో గొయ్యో సంగతి జ్ఞాపకం వచ్చింది ఆ వెంటనే ఆ మధ్య ఎప్పుడో రూమ్మేట్ జగన్నాథరాజు అన్న మాటలు గుర్తొచ్చాయి చూడు కాంతారావు చస్తాను చస్తాను అని బెదిరించే వాళ్ళు ఎప్పుడూ చావరు అందులోనూ ఆడది చావడానికే నిజంగా కోరిక ఉంటే పైకి నవ్వుతూనే ఉన్నట్టుండి హఠాత్తుగా ఎవరికీ తెలియకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోతారు జానకి అత్త ఒకసారి తానెప్పుడూ ఒక పేద విద్యార్థికి పది రూపాయల పుస్తకాలు కొనుక్కోవడానికి ఇచ్చినప్పుడు అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయవలసిందే కాంతి కానీ కనిపించిన ప్రతివాళ్ళ కళ్ళబొల్లి మాటలని నమ్మి సాయం చేద్దామని బయలుదేరితే మూడు రోజుల్లో ఎంతవాడు బికారై కూర్చుంటాడు ఖాళీ చేతులతో లోక లోకంలో కష్టాలు వాళ్ళు నూటికి తొంభై మంది ఉన్నారు వాళ్ళందరి కష్టాలు తీర్చడానికి నడుము కట్టే ముందు తనకు దగ్గరైన వాళ్ళ కష్టాల సంగతి ఆలోచించుకోవాలి జానకి అత్త ఒక్కతే తనకు కావలసినది దగ్గరైనది తను అనవసరమైన విషయాల్లో చిక్కుకుంటే ఆమె మనసు కష్టపడుతుంది ఎవళ్ళ బాధలు వాళ్ళవి తనకు అవన్నీ తీర్చే శక్తి లేదు పైగా తీర్చటానికి వెళ్ళిన వెళ్ళి వాళ్లకు మరింత అపకారం కూడా తాను చెయ్యవచ్చు చివరికి సరస్వతి ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు జవాబు కూడా రాయలేదతను ఆ ఉత్తరము తక్కిన ఉత్తరాలతో పాటు మూలనపడింది కాంతారావు క్లాస్మేట్ శివరావు అన్న యువకుడు కాంతారావు కలిసి ఆ వేసవి సెలవులలో దేశమంతా తిరిగి చూడదగిన స్థలాలు చూసి రావటానికి స్థిరమైంది అత్తామామయ్య కూడా ఒప్పుకున్నారు ఫిలిప్స్ దగ్గర నుండి కూడా ఉత్తరం వచ్చింది తాను ఎరిజా కూడా వాళ్లతో పాటు వెళ్లడానికి అనుమతి లభించిందని కాంతారావుని బెజవాడ స్టేషన్లో కలుసుకుంటామని రాశాడు అతను పరీక్షలైన మర్నాడు సాయంత్రం మెయిల్ లో బయలుదేరదామనుకున్నారు వాళ్ళు ఫిలిప్స్కి ముందుగా ఉత్తరము రాశాడు టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు కాంతారావు ఆ రోజు ఉదయం తనకింక పరీక్షల పాదరబందీ లేకపోవడాన్ని తొమ్మిది గంటలైనా కూడా ప్రక్క మీద నుండి లేవలేదు కాంతారావు ఆవేళ కూడా వాళ్ళకి పరీక్ష ఉండడాన్ని హడావుడిగా ఉన్న జగన్నాథరాజు నీళ్లు పోసుకుని గదిలోడికి వస్తూ కాంతారావుతో అన్నాడు కాంతారావు నిన్నెవడో ఫోన్లో పిలుస్తున్నారు వస్తుంటే అటెండర్ కనిపించి చెప్పాడు రమ్మని ఫోన్ దగ్గరికి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి మంచం మీద కూర్చుని అన్నాడు కాంతారావు ఎవళ్ళది పిలిచింది పనిని తొడుక్కుంటూ జగన్నాథరాజు అన్నాడు నాకేమన్నా జ్యోతిష్యం వచ్చనుకున్నావా అలాగే అయితే పేపర్లో క్వశ్చన్స్ అన్ని ముందే తెలుసుకుని ఉందును నిన్ను అడగలేదోయ్ మిత్రశిఖామణి నాలో నేను అనుకున్నాను స్వాగతం అది నవ్వుతూ దిగి అన్నాడు కాంతారావు జగన్నాథరాజు కూడా నవ్వాడు షర్టు నీళ్లు పెట్టుకుంటూ అన్నాడు కాంతారావు శివరావు అయి ఉంటుంది మా యాత్ర గురించి ఏదో చెప్పటానికి కొద్దిగా అసూయనుడిన గొంతుతో అన్నాడు జగన్నాథరాజు సహయాత్రికులు కదూ మీరు అతడేమో కోటీశ్వరుడు నువ్వేమో లక్ష్యాధికారివి ఎక్కడికేరా వెళ్ళగలరు మీరు తలదూగుంటున్న కాంతారావు జవాబివ్వలేదు ఫోన్ దగ్గరికి వెళ్ళి హలో అని తన పరిచయం తెలుపుకున్న తర్వాత ఫోన్ చేస్తున్న అవతలి వ్యక్తి ఇచ్చిన అడ్రస్ వినగానే కాంతారావుకి ఆశ్చర్యమైంది డాక్టర్ రాజయ్య గారికి తనతో ఏం పని అని ఆ తర్వాత క్షణంలో సరస్వతి పేరు వినగానే గుండెలెందుకో టక్కుమని ఒక్కసారి గట్టిగా కొట్టుకుని ఆగిపోయినట్లుగా బరువుగా అయింది సరస్వతి తెలుసు కదా మీకు మా నర్సింగ్ హోమ్లో ఉంది మరేమీ గాబరా పడకండి చిన్న యాక్సిడెంట్ ఇప్పుడు కులాసాగానే ఉంది వెంటనే రండి మీరిక్కడికి సరస్వతి ఏమిటైంది ఏం యాక్సిడెంట్ డాక్టర్ నేను డాక్టర్ది కాదండి రంగస్వామి కాంపౌండర్ మాట్లాడుతున్నాను ఫోన్ మీద వివరాలన్నీ చెప్పడానికి కాదు వేగం రండి ఇంకోసారి ఆ నర్సింగ్ హోమ్ అడ్రస్ ఇచ్చి పెట్టేశాడు ఫోను అవతలి వ్యక్తి నర్సింగ్ హోంలో రోగులను ఒకరి తర్వాత ఒకరిగా పరీక్షిస్తున్న డాక్టర్ రాజయ్య గారు కాంతారావు లోపలికి రాగానే అతన్ని యగాదిగా చూసి అన్నాడు మిస్టర్ కాంతారావు అవును డాక్టర్ సరస్వతి అవునవును రండి కూర్చోండి అక్కడున్న వాళ్లను ఒక ఐదు నిమిషాల పాటు వెయిట్ చేయమని చెప్పి డాక్టర్ ముందు డాక్టర్ ముందుకు వంగి నెమ్మదిగా అన్నాడు కాంతారావుతో సరస్వతి సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది నిన్న చీకటి పడ్డాక అదృష్టవశాత్తు ఆ దగ్గరలో ఉన్న జాలని వాడిద్దరు చూసి వెంటనే పైకి తీసి ఇక్కడికి తీసుకొచ్చారు ఏమీ బోధపడగడిగాడు కాంతారావు ఆత్మహత్య ఎందుకు డాక్టర్ ఏమైంది నొసరు ము ముడిచి డాక్టర్ కాంతారావు వైపు పరిశీలనగా చూసి అన్నాడు ఎందుకో నాకంటే మీకే బాగా తెలిసి ఉండాలి నాకు తెలిసినంతవరకు ఆ అమ్మాయి గర్భవతి ఇప్పుడు గర్భవతి సరస్వతి డాక్టర్ కనుబొమ్మలు పైకెత్తి మర్యాదపూర్వకమైన సంబోధన తన మాటల నుండి జార్చి వేసి అన్నాడు చూడబ్బాయి నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధమో నాకు తెలియదు ఆ అమ్మాయికి ఇంకా నాలుగో నెల రాబోయే అవస్థలో ఉంది నీ అడ్రస్ తప్ప ఇంకే అడ్రస్ ఇవ్వలేదామె ఎందుకన్నా మంచిదని పోలీసులకు కూడా ఈ సంగతి తెలియకుండా ముందు నీకే ఫోన్ చేయించాను అందులో నువ్వు ప్రమాద పరిస్థితుల్లో లేదామే ఉంటే వెంటనే పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేయడం తప్పని పరిస్థితి అనుకో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ మంచి పని చేశారు మీరు అమ్మ పోయినప్పుడు పోలీసులు రావడము పెద్ద హంగామా జరగడము అతని జ్ఞాపకం వచ్చింది అసలే మెదడు పనిచేయకుండా ఉన్నప్పుడు వాళ్ళేవో ప్రశ్నలు అడుగుతూ అదంతా ఒక నైట్ మ్యారేజ్ సమయం ఆ దృశ్యాన్ని అడుగుకు తొక్కుకుని డాక్టర్ని అడిగాడు అతడు ఎక్కడుంది డాక్టర్ సరస్వతి ఇక్కడే ఈ బిల్డింగ్ వెనుక మా కాటేజెస్లో మనిషిని పంపిస్తానుండు అని అన్నాడు డాక్టర్ మెడిసిన్ కాదు నువ్వు చదువుతున్నది ఎస్ డాక్టర్ నీకేమవుతుంది అమ్మాయి మా మా మేనత్త కూతురు కనుబొమ్ములు పైకెత్తి ఏదో అంతా బోధపడిపోయినట్లుగా తలపైకి కిందికి ఆడించి అన్నాడు డాక్టర్ నువ్వు హాస్టల్లో ఉంటున్నావు కదూ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు కొడంభాగంలో కబురు పెట్టాలి వాళ్ళ అమ్మా నాన్నకి ఏం చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ ఎక్కడో నేతి వ్యాపారస్తుల దగ్గ ఒక దగ్గర గుమాస్తాగా ఉన్నారు అలాంటిదే ఏదో అనుకున్నాను నువ్వు మటుకు మెడిసిన్ చదువుతున్నావంటే బాగా డబ్బున్న వాళ్ళే అయి ఉండాలి మీరు ఆగి అన్నాడు డాక్టర్ చూడబ్బాయి నేను అనుకున్నది నిజమవనో కాదో తెలియదు కానీ ఒకటి మాటకు నీకు చెప్పదలుచుకున్నాను డాక్టర్లు కాదలిసిన వాళ్ళు మనిషి శరీరానికి అందులోని ఫిమేల్ శరీరానికి ఇంతకన్నా ఎక్కువ విలువ ఇవ్వాలి డాక్టర్ అంటున్నది సరికాదని సరస్వతి ఈ పరిస్థితికి తాను కారణం కాదని అనుకున్నాడు కాంతారావు కానీ ఎందువలనో తాను దోషి అన్నట్లుగా అతనికి అనిపిస్తోంది వంచె తల పైకెత్తకుండా కానీ ఎందువల్ల తను తోషి అన్నట్లుగా అతనికి అనిపిస్తోంది వంచిన తల పైకెత్తకుండా అలాగే కూర్చున్నాడు అతను అతని మౌనంతో తన అనుమానం మరింత బలపడగా అన్నాడు డాక్టర్ అసలు అమ్మాయి చాలా మంచిదిలా ఉంది ఎవల గురించి చెడుగా ఏవి చెప్పలేదు తనకెవళ్ళు లేరంది ముందు అలా అయినట్లయితే ఈ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఆమెను ఉంచడానికి వీల్లేదని జనరల్ హాస్పిటల్కి పంపవలసి ఉంటుందని పోలీసులకు కూడా కబురు పెట్టవలసి ఉంటుందని చెప్పగా అతి కష్టం మీద నీ అడ్రస్ ఇచ్చింది చూడు ఒక సంగతి ఆమె ఇంకా వారం పది రోజులు మంచం మీదే ఉండాలి దానికయ్యే ఖర్చంతా నువ్వు భరిస్తానంటే సరే కానీ లేకపోతే మటుకు జనరల్ మీకు ఆ భయం అక్కర్లేదు డాక్టర్ కావాలంటే అడ్వాన్స్ ఇస్తాను డాక్టర్ తృప్తిగా చిరునవ్వు నవ్వాడు ఆల్ రైట్ కావాల్సి వచ్చినప్పుడు చెప్తానులే ముందు అమ్మాయిని చూసిరా ఒకసారి నువ్వు వచ్చావంటే మనసు కొంత కుదురుగా ఉంటుంది పిల్లకి చూడు మరో సంగతి ఎంత నొక్కు పెట్టి దాచినా ఇలాంటి సంగతులు పైకి పొక్కడం ఖచ్చితం ఏదో ఏర్పాటు చేయవలసి ఉంటుంది అందరికీ అంటే నవ్వాడు డాక్టర్ కేసు అవుతే చూడు నానా అల్లరి సూసైడ్ కేసుల్లో చావకుండా బతికిన వాళ్ళు బతికుండే చచ్చేంత అల్లరి అవుతుంది అదే ఆ పరిస్థితి అయిపోయాడు కాంతారావు ఉంచు ఉంచు ముందు అక్కడికి వెళ్ళిరా ఇంకా ఆ జాలరి వాళ్ళకు కూడా ఏదో ఇవ్వాలి ఒక ప్రాణం రక్షించినందుకు అంటూ కొట్టగా కాంపౌండర్ రంగస్వామి వచ్చాడు అతన్ని చూసి చంద్ర ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు డాక్టర్ వార్డులోనే ఉన్నాడు సరేలే ఈ అబ్బాయిని ఆ సరస్వతి ఉన్న కాటేజీకి తీసుకెళ్ళు ఒకసారి కాంతారావుతో అన్నాడు డాక్టర్ ఎక్కువ అలసట పెట్టకూడదు అమ్మాయిని అలాగే డాక్టర్ రంగస్వామి కాంతారావుని సరస్వతి ఉన్న మూడవ నంబర్ క్యాటేజీకి తీసుకువెళ్ళాడు ఆ ఆవరణలోనే మెయిన్ బిల్డింగ్కు వెనక వైపు కొద్ది దూరంలో ఉన్న మామిడితోపుకు మధ్యగా ఉంది అది నాలుగు వైపులా వరండా రెండు గదులు వాటికి ప్రక్కన బాత్రూమ్లు ఒక హాలు ఉన్నాయి అందులో నాలుగు వైపులా మెట్లున్నాయి మెట్లకు పక్కన గట్ల మీద వరండాలో నీలం రంగు వేసిన స్తంభాల నడుమ తూలాలకు తీగలతో కట్టి పూల కుండీలు ఉన్నాయి ఫెరెన్స్ చాలా రకాలు ఉన్న కుండీలు కూడా ఉన్నాయి మధ్య మధ్య గోడలకు నీలిరంగు సున్నం కొట్టి ఉంది ఇంటికప్పు తాటాకులదే అయినా అన్ని వైపులా చూరు చక్కగా కత్తిరించి ఉండటం వలన అందంగా కనిపిస్తోంది ఆ ఇల్లు కిటికీలకు ద్వారాలకు కట్టిన నీలిరంగు తెరలతో మెట్లకెదురుగా ఉన్న ముందు ద్వారానికి పైన లతలు పూలు చెక్కి రంగులు వేసిన ఒక కూటిలో శాంత సమాధిలో ఉన్న బుద్ధ భగవానుడి విగ్రహం ఉంది లేత పసుపు రంగుతో మధ్య హాలులోకి అతనిని తీసుకువెళ్ళి ఎడమ గది చూపించి వెళ్ళిపోయాడు రంగస్వామి గుమ్మం దగ్గర స్టూలు మీద కూర్చుని ఉన్న దాది అతనిని చూసి లేచి నిలబడింది గుమ్మం దగ్గరికి వెళ్లి తెరప్రక్కకు తొలగించి లోపలికి అడుగు పెట్టాడు కాంతారావు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ స్ప్రింగుల ఇనుప మంచం మీద వేసిన పరుపు పైన ఎర్రని ఉన్ని కంబలి మెడవరకు కప్పుకుని ఉంది సరస్వతి కళ్ళు మూసుకుని వెళ్ళి పక్కగా ఆమెను చూస్తూ నిలబడ్డాడు కాంతారావు కళ్ళు తెరిచి చూసింది ఆమె కాంతారావు మొహం కనిపించగానే అసలే పాలిపోయినట్లుగా ఉన్న మొహం మరింతగా పాలిపోయినట్లయింది రెప్పవేయకుండా అలా చూస్తూ ఉండిపోయింది ఆమె గట్టిగా ఊపిరి తీస్తూ నెమ్మదిగా అడిగాడు కొద్దిగా ముందుకు వంగి ఎలా ఉంది సరస్వతి తాత్కాలికంగా మెడపై నుండి పైకి రావటం మానేసిన నెత్తురు ఒక్కసారిగా మళ్ళీ జోరుగా ప్రవహించడం మొదలుపెట్టి తెల్లగా ఉన్న చిక్కిళ్ళు ఎర్రగా అయిపోయాయి వెల్లకిలా పడుకుని ఉన్న ఆమె హఠాత్తుగా పక్కకి ఒత్తిగిలి తిండిలో మొహం దాచుకుని వెక్కి వెక్కి అడవటం మొదలుపెట్టింది ఏమీ అనడానికి తోచలేదు అతనికి గాజులన్నీ పూర్తిగా తీసివేసిన ఆమె చెయ్యి తెల్లని నాగుపాములా కనిపిస్తూ ఇనుప ఊచల మధ్య నుంచి కిందకి వేలాడుతుంటే దానివైపే చూస్తూ నిలబడిపోయాడు అతను రెండు నిమిషాలు గడిచిన తర్వాత నెమ్మదిగా అన్నాడు చూపు ఆమె మీద తల మీదకి మరచి సరస్వతి ఊరుకో సరస్వతి ఆమె తల పైకెత్తకుండానే అలాగే ఉండిపోయి కొంతసేపు అయిన తర్వాత ఏడుపు రెండున గొంతుతో మళ్ళీ మిమ్ము చూస్తాననుకోలేదు మార్చిలో ఆమె రాసిన ఉత్తరం సగతి జ్ఞాపకం వచ్చి ఏదో తప్పు చేసిన వాడు దొరికిపోయినట్టు అనిపించేలా ఒకసారి గుండె కలుక్కుమంది సర్దుకుని అన్నాడు అనవసరంగా అలసలు పెట్టుకోక సరస్వతి ఏదో జరిగిపోయింది ముందు జరగవలసిందేంటో చూసుకోవాలి జరిగిందేదో మీకు తెలియదు తెలుసు నాకు డాక్టర్ చెప్పాడు నీ స్థితి గురించి ఆ మాట అనగానే తల పైకెత్తి చేతి దండ మీద పెట్టుకుని అతని వైపు రెండు మూడు క్షణాలు రెప్పలేకుండా చూసి హఠాత్తుగా చేతులతో మొహం కప్పుకుని తిండులో దాచుకుంది ఆమె ఇద్దరూ కొంతసేపు మౌనంగా ఉన్న తర్వాత కాంతారావు అన్నాడు మీ నాన్నగారికి కబురు చెప్తాను వెంటనే వద్దు అని తల ఊపి పైకెత్తి అంది ఆమె నాకెందుకు వచ్చింది పడింది బాధ అనుకుంటున్నారా లేదు సరస్వతి అత్త మావయ్య గాబరా పడుతూ ఉంటారు అందుకని జాలిగా నవ్వి అంది ఆమె వాళ్ళు ఏమి గాబరా పడతారు నిన్న పొద్దున పెద్ద అల్లరయింది అమ్మకి ఈ సంగతి పదిహేను రోజులై తెలుసు నాన్నకు నిన్న ఉదయమే తెలిసింది ఆగి కొన్ని క్షణాలు అతని వైపు చూసి నా వైపు చూస్తారా అంటూ అవతరి పక్కకు తిరిగి కంబలి అడుగుకు త్రోసి వీపు చూపెట్టింది జాకెట్లేని ఆ వీపు మీద ఏడెనిమిది కమిలిపోయిన నీలి రంగు ఉన్న తొ తట్లు ఉన్నాయి పావు అంగులు ఎత్తున వాచిపోయి ఉంది ప్రతి తట్టు నాలుగైదు చోట్ల నెత్తుటి చారలు రెక్ చెక్కు కట్టిన జాడలు కూడా కనిపిస్తున్నాయి మళ్ళీ రగ్గు పూర్తిగా లాక్కుని యువతుల వైపు తిరిగి జాలిగా నవ్వి తగిన శాస్త అయింది అని అంతలో అతని కంటి నుండి ఒకటి రెండు నీటి చుక్కలు జారి పడడం చూసి ఆగిపోయి నాకు తెలుసును మీరెంతో ఉండేవారని ఆగి ఒక్కసారి కాళ్ళు గట్టిగా మూసుకుని రాబోయే దుఃఖాన్ని ఆపుకుని అంది వీపు మీద వెదురుబద్ద విరిగింది నిన్న నాన్న కాలితో తన్ని నన్నింట్లోంచి పొమ్మన్నాడు మళ్ళా సాయంత్రం తాను తిరిగి వచ్చేటప్పటికి ఇంట్లో నా మొహం కనిపిస్తే పచ్చి నా ముట్టలని వెంకటేశ్వర స్వామి వారి పటం ముట్టుకుని ఒట్టు పెట్టుకుని వెళ్ళిపోయారు ఆయన దిండులో మళ్ళా మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె తలని మెరుతూ ఏడవద్దని అనిపించింది అతనికి కానీ అత్తకిచ్చిన మాట జ్ఞాపకం వచ్చి వెనకకు తగ్గి అక్కడ ఉన్న ఒక పేమ కుర్చీలో కూర్చుని అన్నాడు ఊరుకో సరస్వతి ఏదో కోపం మీద అని ఉంటారాయన నాన్న సంగతి నాకు తెలియదు అమ్మ బాగా తెలుసు అందుకనే పక్కింటి వాళ్ళు బెజవాడ వెళుతుంటే వాళ్ళతో పాటు నన్ను పంపింది మా అమ్మమ్మ దగ్గరికి గుంటూరు వెళ్ళి కొన్నాళ్ళు ఉండమని ఆగి ఏడుపు ఆపి అవతలి వైపు అతని వైపు తిరిగి ఆ కన్నీలతోనే పెదవుల మీదకి జారి జాలి కలిగించే నవ్వు తెచ్చుకుని అంది రైలు కదిలే ముందు వాళ్ళు చూడకుండా రైలు పెట్టి దిగిపోయి గుంపులో కలిసిపోయి తప్పించుకుని వచ్చేశాను నేను ఆగి అంది సముద్రమే గతి అని అనిపించింది మళ్ళీ దిడ్డులో తలదార్చుకుని ఏరటో మొదలు పెట్టిందామే డాక్టర్ నిన్ను అలసట పెట్టుకోవద్దన్నాడు కళ్ళు ముసుగు పడుకో సరస్వతి ఇలా ఏడ్చావంటే వెళ్ళిపోతాను నేను ఒత్తువద్దు ఏడవను వెళ్ళకండి తలపైకెత్తిన విధి సరస్వతి వెర్రిగా నిన్న రాత్రి నుండి కళ్ళు మూసుకుని ఏది ఆలోచించకుండానే పడుకుందామనే ప్రయత్నిస్తున్నాను రాత్రి కళ్ళు మూతలే పడలేదు రెండు గంటలకి డాక్టర్ వచ్చి ఏదో మాత్ర ఇచ్చి వెళ్ళాక పట్టింది కొంతసేపు కానీ మళ్ళీ తెల వారక ముందే బెలకు వచ్చేసింది కాంతారావు మంచం కోలవైపు చూస్తూ పరజ్యానంగా అయిపోయాడు ఆ రోజు సాయంత్రమే శివరావు తాను బయలుదేరి ఏమిటి చేయడం ఇప్పుడు సరస్వతిని రాజమండ్రి తీసుకెళ్లి జానకత్తకు సంగతంతా చెప్పి అక్కడ దిగి పెడితే లాభం లేదు అత్త ఏమనదు కానీ మొద్దుబారిన తానే సహించలేకపోయిన రాధ ఈసడింపులకు ఆమె అసలు తట్టుకోలేదు ఎక్కడ ఉంచటం సరస్వతిని డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి వారం రోజులు ఇక్కడే ఉండాలి ఆమె ఆ తర్వాత ఈ వారం రోజులు ఒక్కటే ఉంటుందా ఎవరుంటారు ఈమె దగ్గర అతడు పరజ్యాసగా అయిపోవడం కనిపెట్టింది సరస్వతి ఏంట ఆలోచిస్తున్నావు అతని చూపులు ఆమె మీదకి మరల్చి జవాబు చెప్పకుండా చూశాడు ఆ చూపులలో అతని మనసులో ఉన్న తీ ఆమెకు బోధపడింది నన్నేం చేయాలా అని ఆలోచిస్తున్నారు కదూ పడి అన్నాడు అతను లేదు సరస్వతి అయితే ఎందుకు ఇలా అయిపోయింది సరస్వతి అని ఆలోచిస్తున్నారు కదూ ఆ సంగతి తెలుసుకోవాలని లేదు నాకు నువ్వు మొదట అడిగిన దాని గురించే ఆలోచిస్తున్నాను నిజానికి నాకోసం మీరు అంతగా బాధపడద్దు మీ అడ్రస్ డాక్టర్ గారికి ఇవ్వకపోదును కానీ పోలీసులు అంటే భయం వేసింది యమదోతులన్నా కూడా అంత భయం ఉండదు మరింకా ఏ భయం లేదు ఆ సంగతులని నేను చూస్తానులే మీరు అనవసరంగా శ్రమపడకండి ఆగి అతని మొహం రెప్పవేయకుండా చూస్తూ ఏదో తృప్తిగా అయినట్లుగా చిరునవ్వు నవ్వి అంది ఆమె మీ మొహం ఒక్కసారి చూస్తే చాలు ఈ లోకం వదిలి వెళ్ళిపోయే ముందు అనిపించేది ఆ కోరిక తీరిపోయింది ఇప్పుడు నిట్టూర్చింది ఆమె తనను ఏదో కనిపించని బంధం వచ్చి కట్టేస్తున్నది అనిపించింది అతనికి ఆ మాటలు వినగా అంతలో అతనికి అనిపించింది మళ్ళా ఏదన్నా సాహసం చేయడానికి ఏమి ఆలోచిస్తున్నదా అని తొందరగా అన్నాడు అటువంటి పిచ్చి మాటలు మాట్లాడకు సరస్వతి నాకేమీ శ్రమ లేదు ఏదో ఆలోచించి చూద్దాం ఏమిటి చేయడమో నువ్వు మటుకు అనవసరంగా మళ్ళా ఏ ఏ సాహసాలకి దిగకు అంతేనే కోరుకునేది లేచి ఆమె మంచం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు మాట్లాడకుండా కళ్ళెత్తి అతని వైపు చూసింది ఆమె కన్నీళ్లు వస్తున్నాయి కానీ ఆపుకుని జాలిగా నవ్వింది నెమ్మదిగా అన్నాడు కాంతారావు బ్రతకటం కష్టం కాని ప్రతివాడు ప్రతికి తీరాలి చచ్చి దేన్ని చచ్చి దేన్ని పా సాధించలేము నిజమే తనకు కావలసినది చనిపోయినా మరి దొరకదు అది తెలుసు తనకి కానీ బ్రతికి తాను దేనిని మరింక దేనిని సాధించలేదు దీపావళి రోజులలో ఏదో ఏదో అనుకుని తాను పడ్డ ఆశలన్నీ తన తెలివి తక్కువ వల్ల గాలిలో ఎగిరిపోయాయి ఇప్పుడు తానెవరికి ఎందుకు పనికిరాదు తనకు ఊతగా ఉండవలసిన వాళ్ళందరినీ వదులుకుని కళ్ళు మూసుకుని పోయి ఒక పిశాచి తాలూకు మొండి చెయ్యి ఆధారంగా తీసుకుని కోతిలోనికి దిగింది తాను ఇప్పుడు తనని పైకి తీయడానికి కావలసిన వాళ్ల చేతులేవీ అందవింకా రామ్మోహనరావు ఎంత మంచివాడాయినా తనకు ఆయనకు ఇరవై ఏళ్ళు తేడా అయినా ఆయనతో మాట్లాడినప్పుడు ప్రక్కన నిలబడినప్పుడు ఎంతో నిబ్బరంగా ఉండేది తనకు తాను అలా కుర్చీ మీద కుర్చీని ఏదో వాగుతూ ఉంటే ప్రక్కనే వచ్చి నిలబడేవాడు ఆయన ఏదో వింతగా తనని చూస్తూ ఐదారేళ్లయ్యి భార్య పోయి ఒంటరిగా ఉన్న అతడు దేశాలు తిరగడంలోనూ సినిమాలు నాటకాల్లో వేషాలు వేయడంలోనూ తన ఒంటరితనాన్ని బాధని మరిచిపోవడానికి ప్రయత్నించేవాడు పైకి ఎంత సరదాగా ఉన్నా లోపలెంతో బాధపడుతూ ఉండేవాడని తన ఎప్పుడో గ్రహించింది నేను పోగొట్టుకున్నవన్నీ నీలో ఉన్నాయనిపిస్తోంది సరు అందుకే నిన్ను ఒక్క క్షణం కూడా వదలాలని ఉండదు కానీ నేను దురదృష్టవంతుణ్ణి బంగారం నా చెయ్యి ముట్టుకున్నా మట్టే అది అందుకే నిన్ను తాకడానికి కూడా నా మనసు ఒప్పదు అన్నాడు అతడు ఒకనాడు నేను పోగొట్టుకున్నవన్నీ నీలో ఉన్నాయనిపిస్తుంది సరు అందుకే నేను ఒక్క క్షణం కూడా వదలాలని ఉండదు కానీ నేను దురదృష్టవంతుడిని బంగారం నా చేయి ముట్టుకున్నా మట్టే పోతుందది అది అందుకే నేను తాకడానికి కూడా నా ఒప్పదన్నాడు అతను ఒకనాడు తనకంటే అంత పెద్ద అయినా ఆయన దగ్గర ఉన్నప్పుడు తనకు ఎంతో పెద్ద పెద్ద వయసు అనిపించేది సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ నుదుటి మీద పడే జుట్టుతో ఏవో కలం లోకంలో ఉన్న కళ్ళతో తన వైపు చూస్తూ ఆయన నిలబడ్డప్పుడు చాలా చిన్నవాడిగా కనిపించేవాడాయన ఎందుకో తానెంతో పెద్దదాన్నని ఆయన దగ్గరికి తీసుకుని లాలించారనిపించేది అనిపించేది ఆయనకు తనకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉండేది ఆయనకు తనని రెండో పెళ్లి చేసుకోవాలని ఉండేది తనకు ఇష్టంగానే ఉండేది అమ్మకు నాన్నకు కూడా ఇరవై మూడేళ్ల తేడా అయినా ఎంత హాయిగా కనిపిస్తుంది వాళ్ళ వైవాహిక జీవితం అందరికీ అమ్మ వీధతనం వల్ల ఎంత బాధలు పడుతున్నా నాన్నను చూసేటప్పటికల్లా ఎంతో నిండుగా అయ్యేది ఆమె ముఖం నాన్న అంతే దినమల్లా ఎంతో శ్రమపడి శ్రమపడి వచ్చినా అమ్మను చూడగానే చిరునవ్వు నవ్వేవారు వాళ్ళంతా హాయిగా ఉన్నప్పుడు వయసులో అంతకన్నా తక్కువ తేడా ఉన్న తామెందుకు హాయిగా ఉండకూడదు ఆయనతో కానీ అమ్మకు మటుకు ఎందుకో ఇష్టం లేదు ఆయన తన మీద చూపిస్తున్న అభిమానం గురించి చెబుతూ ఒకసారి తానంది పెళ్ళి గిళ్ళి వద్దమ్మా నాకు రామమోహన్ రావు గారితో ఉన్నప్పుడు ఎంతో హాయిగా ఉన్నట్లుంది నాకు ఆయనకు అలా సేవ చేస్తూ బతుకంతా అలాగే ఉండిపోవాలనుంది అమ్మ జాలిగా నవ్వింది అయినా ఆయన చిన్నవారైతే బాగుండేది ఇప్పుడు అలా ఉంటుంది కానీ ఎన్నాళ్ళు పెళ్ళి లేకుండా ఉండిపోతావమ్మా నీ అంత కూతురు ఆయనకు ఉంది ఒకటి రెండేళ్లు చిన్నైనా ఇటువంటి వెర్రి ఉద్దేశాలు పెట్టుకోకు లాభం లేదు ఎందుకోనమ్మా ఆయన చూస్తే జాలేస్తుంది పెళ్ళైపోతే ఆయనకి దూరమైపోతానేమో అని భయంగా అనిపిస్తుంది నాకు ఎందుకు దూరం అవుతావు ఆయన మంచివాడు నిన్ను నీ మూలంగా నీ భర్తను ఎంతో అభిమానంగా చూడగలరు ఆయన ఎప్పుడూ దూరం కావు ఆ వేళ అక్కడితో ఆగిపోయింది ఆ సంభాషణ కొన్నాళ్ళు పోయాక మళ్ళీ తానే కదిలించింది ఆ అమ్మను ఎందుకోగాని ఆయన పడుకుని ఉంటే ఆయన ప్రక్కలో కూర్చుని క్రాఫ్ అంతా నిమురుతూ ఆయన మొహము గుండెలు తడమాలని ఉండేది తనకు అమ్మ అంది చివరకు నీ ఇష్టం కానీ నాన్నగారు మటుకు ఒప్పుకోరు ఆయన్నే నాన్నగారితో మాట్లాడి ఒప్పించమను ఎంతో ఆదుర్తాగా ఎదురుచూసేది తాను ఆయన మళ్ళీ ఎప్పుడొస్తాడా అని ఆ దీపావళి ముందు ఆయన నాన్నగారితో మాట్లాడి అన్నీ సరిగా చేస్తాడని ఆ తర్వాత ఆయనతో కలిసి ఏదో దివ్యలోకంలో తిరుగుతానని తాను కలలు కన్నది ఇంతలో అనుకోకుండా కాంతారావు తన జీవితంలోకి వచ్చాడు రామ్మోహన్ రావు ఆయన బాధ ఆయన మీద తనకున్న జాలి అన్నీ అడుగుకి పడిపోయాయి ఏదో ఒళ్ళు తెరియని ఉత్సాహం తనని గెంతించి ఆడించి పాడించింది కాంతారావు కోసం నరక చుద్దసినాడు ఆ డాబా మీద తాను ద్విత ద్విపాత ద్విపాత్ర అభినయం చేయటము అతడు తన్ను గెలిగింతలు పెట్టడము ఆ రాత్రి అంతా కల రామమోహనరావు తిరిగి వచ్చాక ఆ రాత్రి తాను చివరిని చేసిన పని తప్ప తక్కినదంతా చెప్పేసింది ఆయనకు ఎందుకో ఆయన ముడుచుకుపోయినట్లుగా అయిపోయాడు చాలా హుషారుగా గడిచిందన్నమాట దీపావళి అని మటుకు అన్నాడు ఆయన చెప్పింది తాను అమ్మ అన్నమాట మంచం మీద వెళ్ళకిలా పడుకుని తోమతెర వైపు ఆలోచనగా చూస్తున్న అతని ప్రక్కనే కూర్చుని చెప్పింది నిలబడి తానంది చివరికి నాన్నగారితో మాట్లాడి ఆయన్ని మీరు ఒప్పించారంటే నేను మీదాన్నే అయిపోతాను ఈ మాట అంటున్నప్పుడు తనకేమీ సిక్కుగా అనిపించలేదు ఆయన దగ్గర ఎప్పుడూ సిక్కు జంకు అనేవి ఉండేవి తనకి ఆయన జాలిగా నవ్వి అలాగే అన్నాడు కానీ ఎందువల్లనో ఆ మాటలో ఏ ఉత్సాహము కనిపించలేదు తాను ఆయనను గాయపెట్టిందా కాంతారావు ఎదురుకుండా పాటలు పాడానని సంగతి తెలిసి ఆయనకు బాధగా అనిపించిందా తానేదో కొంత చెప్పకుండా కొంత దాచానని ఆయనకు అనుమానం వచ్చిందా ఏమో ఆయన నాన్నగారితో మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు ఎందుకో కొన్నాళ్ళు తనకి కోపంగా అనిపించింది ఆయన మీద తన పొరపాటు వల్లే తన తప్పు వల్లే ఆయన పోగొట్టుకుంది ఇప్పుడు గోతులో పడిపోయింది తాను కాంతారావు ఎదురుగా ఉన్నాడని సంగతే మర్చిపోయి ఇదంతా ఆలోచించుకుంటున్న ఆమె కాంతారావు అంటున్న మాటలతో ఉలికిపడి మళ్ళా నర్సింగ్ హోమ్ ప్రపంచంలో మేలుకుంది మాట్లాడమే సరస్వతి ఏ సాహసము చేయనని మాటివ్వవు నాకు రెప్పవేయకుండా అతని వైపు చూసి అంది చెయ్యను కానీ మీరు మటుకు వెళ్ళిపోవద్దు కొద్దిగా పనుంది వెళ్ళి మళ్ళీ వస్తాను మర్చాను నువ్వు మటుకు తేను గురించి ఆలోచించి అనవసరంగా శ్రమ పెట్టుకోకు జాలిగా నవ్వింది ఆమె అతడు అవతలికి వెళ్ళాడు కాంతారావు రామ్మోహన్ రావు మీద కోపంగా ఉన్న తాను కాంతారావు గురించి కలలు కనడం మొదలుపెట్టింది రామ్మోహనరావు ఏదో ఊరికి వెళ్ళి పదిహేను రోజులు ఆ పుష్యమాసం మొదట్లో లేకపోవడంతో ఇరవై నాలుగు గంటలు ఆయన గదిలోనే వెళ్లి కూర్చునేది కాంతారావుని గురించి ఆలోచిస్తూ ఆ రోజు సాయంత్రం కాంతారావు వచ్చి ఎంత బలవంత పెట్టినా వినకుండా వెళ్ళిపోయాడు ఎందుకో అతని మీద కోపం వచ్చింది తనకు ఆ పూట సంజ వెలుగుల్లో తాను వెళ్లి రావు గదిలో కిటికీ దగ్గర నిలబడింది ఏదో బాధగా ఆలోచిస్తూ ఆ ఇంటికి ఎదురుకుండా రోడ్డుకు అవతల వైపున ఉంటున్న కృష్ణారావు అనే అతడు వాళ్ళ ఇంటి వరండా మీద నిలబడి తను ఉన్న కిటికీ వైపే చూస్తున్నాడు అతడు ఎక్కడో ఏదో పని పనిచేస్తున్నాడు భార్య పురిటికి వెళ్ళి ఉండేది అప్పుడు తనలో ఏ చాపల్యం పుట్టిందో రెప్పవేయకుండా అతని వైపు చూసింది కొంతసేపు పాతికేళ్లుంటాయి మనిషి బాగానే ఉంటాడు ఎందుకో అలా చూడాలనిపించింది తనకి సంజ చీకట్లు వ్రాలుతున్నా తను ఆ కిటికీ దగ్గర నిలబడి ఉండటం అతను గమనించినట్లున్నాడు అటువైపే చూశాడు చాలాసేపు ఎందుకో ఆ వెర్రిబుద్ధి పుట్టి తాను తలుపులు తెరిచి ఆ గుమ్మ ముందు నిలబడి అతనిని చూసింది తనకు తెలియకుండానే తన పెదవుల మీద చిరునవ్వులు కదిలాయి అతడు వైపు వింతగా చూసి చూపులు మరల్చుకుని అటూ ఇటూ చూసి అడిగాడు తనని రావు గారు ఊళ్ళో లేరా తడబడింది తాను ఎందుకో లేరండి అని నెమ్మదిగా సమాధానమిచ్చింది అతడు మళ్ళీ అటు ఇటు చూసి రోడ్డు దాటి యువతల వైపుకు వచ్చి అన్నాడు రాత్రి గదిలో పడుకుంటున్నావా రోజు ఒంటరిగా రెప్పవేయకుండా అతన్ని చూస్తూ అంది తాను సైకిల్ మీద ఎవరో దూరంగా రావడం చూసి అతడు తొందరగా తన వైపు తిరిగి పోని ఈ వేడకిక్కడే పడుకోయే సరేనా అని వడివడిగా రోడ్డు దాటుకుని తన ఇంటి మెట్ల మీదకు వెళ్ళిపోయాడు తనకెందుకో భయంగా అనిపించి తలుపులు మూసేసింది ఆ రాత్రి తానక్కడ పడుకోలేదు గాని తెల్లవారి దగ్గరొచ్చి ఆ గదిలోనే తాను తచ్చాడింది ఉదయం సైకిల్ మీద ఎక్కడికో బయలుదేరుతూ చిరునవ్వు నవ్వాడతను తాను చిరునవ్వు నవ్వింది అతడు అటూ ఇటూ చూసి సైకిల్ అక్కడ ఉంచి యువతల పక్కకొచ్చి వేగం వచ్చేస్తాను మధ్యాహ్నం ఇక్కడే ఉండు అని తొందరగా వెళ్ళిపోయాడు సైకిల్ తీసుకుని ఉండకూడదనుకున్నా ఆపుకోలేక ఆ మధ్యాహ్నం ఆ గదిలోనికి వెళ్ళి పడుకుంది తాను తలుపులు దగ్గరికి వేసి గోతిలో పడిపోయింది తాను ఆ మధ్యాహ్నం ప్రతిరోజు మధ్యాహ్నం ఆ పిశాచి చెయ్యి తనను నిమిరేది ఏమీ భయం లేదని చెబుతూ అమృతం రుచిగల విషయం అందిస్తూ ఆ గోతిలో రామ్మోహన్ రావు ఊరి నుంచి తిరిగి వచ్చేంతవరకు ఆ తర్వాత కూడా రామ్మోహన్ రావు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఉదయం సాయంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ పిశాచి చేతులు తనను అంతకంతకు లోతుగా ఆ గోతిలో పూడ్చిపెట్టాయి అతని భార్య ఫిబ్రవరిలో తిరిగి వచ్చినప్పటి నుండి అతను కనిపించడమే మానేశాడు ఎన్నాళ్ళు కని ఎన్నాళ్ళు ఎప్పుడన్నా కనిపించినా ఎవరో కొత్త వాళ్ళని చూసినట్లుగా చూసేసి అతని కళ్ళు ఒక క్షణమో అరక్షణమో అంతలో తిరిగిపోయేవి వెర్రిగా తడుగులాడుకుంది తాను గుట్టిగా చీకట్లో తనకు కావలసిన చేతులు దొరుకుతాయేమోనని రామ్మోహనరావు కాంతారావు ఇద్దరూ దూరమైపోయారు తనకు ఏ చేతులు ఇంకా ఈ గోతులో నుండి పైకి తీయలేవు ఏడుపు మరి ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది చాలాసేపు సరస్వతి ముందు కొమ్మం దగ్గర నిలబడ్డ దాది సరస్వతి గదిలో నుండి పైకి వచ్చిన కాంతారావుని చూసి వెనకకు వచ్చి వెళ్తున్నారా అయ్యగారు అంది అరవన్లో చేతిలో ఒక ఐదు రూపాయల నోటు పెట్టి మెల్లిగా అన్నాడు అరవన్లో గారిని జాగ్రత్తగా చూస్తూ ఉండు ఏ ప్రమాదము జరగకుండా ఆమె కళ్ళు ఐదు రూపాయల నోటుని చూస్తూ కృతజ్ఞతతో నిండిపోయాయి నేనిక్కడే ఉంటానయ్యగారు వేయి కళ్ళతో చూస్తూ ఉంటాను ఏమీ భయం లేదు అతడు వెళ్ళి డాక్టర్ గారిని కలుసుకుని మాట్లాడాడు గర్భాశయం లోని శిశువుకు ప్రమాదమేమీ లేదు కానీ కొద్దిగా కదిలిపోయి తిరగబడింది అని సర్దుకుని మామూలుగా అవటానికి వారం పది రోజుల పాటు సరస్వతి మంచం మీద నుండి కదలకుండా విశ్రాంతిగా ఉండాలి అన్నాడు డాక్టర్ ఆ పది రోజులు ఆమె అక్కడే ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు కాంతారావు డాక్టర్ చెప్పిన దానికల్లా ఒప్పుకుని జాలరి వాళ్ళు మొదలైన వాళ్ళు సంగతి కూడా సెటిల్ చేయడానికి కావలసిన డబ్బు డాక్టర్కి ఇచ్చాడు చివరికన్నాడు డాక్టర్తో రాత్రిపూట కొద్దిగా జాగ్రత్తగా చూసే ఏర్పాటు చేయండి డాక్టర్ కావలిస్తే మరొక మనిషిని కూడా ఉంచండి ఏ సాహసము చేయడానికి అవకాశం ఉండకూడదు నవ్వి అన్నాడు డాక్టర్ నీకు ఆ భయం అక్కర్లేదు కాంతారావు ఇటువంటి కేసుల్లో మరింత జాగ్రత్తగా ఉంటాం మేము థ్యాంక్స్ డాక్టర్ నువ్వు ఇంత శ్రద్ధ తీసుకోవడం చూస్తుంటే ఎందుకు ఆ పిచ్చి పిల్ల ఇలాంటి సాహసం చేసిందా అని ఆశ్చర్యంగా ఉంది ఆ వాళ్ళని అన్యాయం చేసి మొహం తప్పించే మనిషిలా లేవు నువ్వు పళ్ళ మీద పిన్కుషును పట్టుకుని ఆడిస్తూ అన్నాడు కాంతారావు ఎంతో ప్లెయిన్గా చెప్పాలంటే నాకు ఆమెకి అంటే ఆ పుట్టబోయే శిశువుకి ఏ సంబంధమూ లేదు డాక్టర్ ఆన్మె ఆనర్ చెప్తున్నానిది నిజానికి ఆమె మాకు దగ్గర చుట్టమైనా ఈ పరిస్థితికి ఎలా వచ్చిందో వివరాలు కూడా నాకు తెలియవు అయినా సరస్వతిని నా చెల్లెళ్ళలా చూసుకుంటానని ఆ పూచీ అంతా నాదే అని ఎంత డబ్బైనా ఖర్చుకి వెనదీయక్కర వెన మీకు మాటిస్తున్నాను ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు డాక్టర్ మనఃపూర్వకంగా మాట్లాడుతున్న యువకుణ్ణి అపనమ్మకంగా చూడడం సవ్యంగా అనిపించలేదు కానీ మనసులో ఉన్న అనుమానం పూర్తిగా పోలేదు ఆ భయమేమి నాకు లేదు మిస్టర్ కాంతారావు ఒకవేళ నువ్వు ఇవాళకు రాకపోయి ఉంటే నిన్న రాత్రంతా మేము పడ్డ శ్రమకు ఒక దమ్మిడీ కూడా దొరికి ఉండేది కాదు పైగా ఏదైనా అల్లరైతే మేము కూడా కేసుల్లో ఇరుక్కునేవాళ్ళం అయినా అలా అని డబ్బు కోసం ముందు చూసి భయపడి శ్రద్ధ తీసుకోవడం మానలేదేమేమో ఆయన అన్నమాటలు నిజమే అనిపించింది కాంతారావుకి చెయ్యి చాపి హృదయపూర్వకంగా కృతజ్ఞత చూపెడుతూ కరచాలనం చేసి థ్యాంక్ యూ డాక్టర్ ఎప్పుడూ మర్చిపోలేము మీ మేలు అన్నాడు డాక్టర్ దగ్గర సెలవు పుచ్చుకుని హాస్టల్కి వచ్చిన కాంతారావు బెడ్రూంలో వేడివేడి నీళ్లు మీద పడుతున్నప్పుడు ఒక నిశ్చయానికి వచ్చాడు థ్యాంక్ యూ డాక్టర్ ఎప్పుడూ మర్చిపోలేము మీ మేలు అన్నాడు డాక్టర్ దగ్గర సెలవు తీసు సెలవు పుచ్చుకుని హాస్టల్కి వచ్చిన కాంతారావు బాత్రూంలో వేడివేడి నీళ్లు మీద పడుతున్నప్పుడు ఒక నిశ్చయానికి వచ్చాడు వారం రోజుల వరకు తాను ఇక్కడ లేకపోయినా పర్వాలేదు స్నేహితులతో వారం రోజులు తిరిగి మళ్ళీ మద్రాసు వస్తాడు ఒకసారి ఈవేళ జానకత్తకు పరిస్థితి వివరంగా రాసేస్తాడు తను వారం తర్వాత వచ్చేటప్పటికీ అత్త దగ్గర నుండి జవాబు కూడా వచ్చేస్తుంది తనకన్నా బాగా ముందు వెనుకలు ఆలోచించి అవసరమైతే మావితో మాట్లాడి ఏం చేయాలో సరిగా సలహా ఇస్తుంది అత్త ఆమె ఏం చేయమంటే అది చేసి మళ్ళీ తన స్నేహితులను కలుసుకుంటాడు యాత్ర పూర్తి చేయడానికి తన ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని శివరావుకి ఫోన్ చేసి జానకత్త కుత్రం రాసి పడేసి మధ్యాహ్నం మూడు గంటలకు కాటేజీకి వెళ్ళాడతడు అతడు హాల్లో అడుగు పెట్టేటప్పటికీ అక్కడ ఉన్న దాది సరస్వతికి రెండు గంటలకు మూర్చ వచ్చిందని గదిలోపల డాక్టరు నర్సు ఉన్నారని చెప్పింది ఆ గది తలుపులు బిగించి ఉండడాన్ని కాంతారావు అక్కడే హాల్లో ఉన్న సోఫా మీద కూర్చున్నాడు దిగురాలుగా చూస్తూ ఏమిటో మెదడంతా దిమ్ముగా అయిపోయినట్లు అయింది అతనికి ఒక పావుగంటకు డాక్టర్ పైకి వచ్చాడు తన్ను చూసి లేచిన కాంతారావుకి వచ్చారా అని పలకరించి దాని దాదిని గదిలోకి వెళ్ళమని చెప్పి డాక్టర్ కాంతారావుతో పాటు ముందు వరండా మీదకి వచ్చాడు అతని మొహం కొద్దిగా ఆదుర్దాగా అనిపించింది అమ్మాయి మెంటల్గా చాలా బాధపడుతున్నది చాలా సివియర్గా వచ్చింది ఉన్నట్లుండి ఫిట్ ఇందాక ఇప్పుడు కొద్దిగా తెలివిగా ఉంది కానీ మధ్య మధ్యలో ఏదో పిచ్చిగా మాట్లాడుతోంది ఆ అమ్మాయి డిస్టర్బ్ చేయకూడదు ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకూడదు ఎవళ్ళు మీరు లోపలికి వెళ్ళకండి పైనే కూర్చోండి మళ్ళీ ఐదు గంటలకు వస్తాను భయంగా తనవైపు కాంతారావు చూడటం చూసి చిరునవ్వుతో అతని భుజం తడుతూ అన్నాడు డాక్టర్ భయపడకు మిస్టర్ కాంతారావు ప్రమాదమేమీ లేదు కానీ జాగ్రత్తగా ఉండాలి వస్తాను డాక్టర్ వెళ్ళిపోయాడు వేసి ఉన్న గది తలుపుల వైపు ఒకసారి చూసి పెదవులు బిగించుకుని వెళ్లి సోఫాలో కూర్చున్నాడు కాంతారావు ఒక అరగంట తర్వాత పైకి వచ్చింది నర్సు కాంతారావు లేచి ఆమెని ఇంగ్లీష్లో అడిగాడు ఎలా ఉంది ఆమె సిస్టర్ ఇంగ్లీష్లో సమాధానమిచ్చింది ఆమె చిరునవ్వు నవ్వుతూ కొద్దిగా కులాసాగా ఉంది ఇప్పుడు భయమేవి లేదు కానీ ఈ వేళంతా జాగ్రత్తగా ఉండాలి అతడు జేబులో నుంచి పర్స్ తీసి డబ్బు తీయబోడం చూసి ఆమె కొద్దిగా మొహం చిట్లించి అంది డాక్టర్ ఇచ్చే జీతం తప్ప ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేరు మీరేవి భయపడకండి కావలసినంత జాగ్రత్తగా చూస్తాం మా డ్యూటీ అది మళ్ళీ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది ఆమె మళ్ళీ సోఫా మీద కూర్చున్న కాంతారావుకి క్షణం ఒక యుగంగా గడుస్తోంది తన ప్రయాణం మాటి జ్ఞాపకం వస్తోంది కానీ దాని గురించి ఆలోచించటం అన్యాయం అనిపించి కిందకి నెట్టుతున్నాడు ఆలోచనలను ఐదు గంటలకి సరిగ్గా డాక్టర్ హడావుడిగా వచ్చి లేవబోతున్న కాంతారావును కూర్చోమని సైగ చేసి తిన్నగా ఆ గది లోపలికి వెళ్ళాడు ఆ వెనుకనే నర్సు కూడా వచ్చి లోపలికి వెళ్ళింది ఒక పావు గంటకు డాక్టర్ పైకి వచ్చి కాంతారావుని పిలిచి వరండా మీదకి తీసుకుని వెళ్ళి చెప్పాడు ఆ వర్షన్ అవుతుందేమోనని అనుమానంగా ఉంది ఒక కాగితం అతనికి ఇచ్చి అన్నాడు వెళ్ళి మాత్రలు ఇంజెక్షన్లు తీసుకురా ఆరున్నరకి ఆగి అన్నాడు నువ్వేమీ అనవసరంగా భయపడకు అమ్మాయికి ఏమీ ప్రమాదం లేదు హెల్దీ గర్ల్ కానీ అమ్మగారు అక్క చెల్లెల్లో ఉంటే ఎవరైనా ఆడవాళ్ళని రమ్మని కాంతారో కొంత సాయంగా ఉంటారు తొందర తొందరగా ఆలోచించుకున్నాడు కాంతారో రమణమ్మ అత్త రావడం వల్ల సరస్వతికి మానసికంగా మరింత బాధ అవుతుందేమో నారాయణరావు ఏమంటాడు డాక్టర్ అడిగాడు ఏమిటి ఆలోచిస్తున్నావు ఎవళ్ళు లేరా వాళ్ళమ్మగారు ఊళ్ళో లేరు కావాలంటే టెలిగ్రామ్ ఇచ్చి తెప్పించాలి ఈవేళ అవసరం పోని అంతవరకు మరొక మనిషిని కూడా పెడతాను ఇక్కడ టెలిగ్రామ్ రమ్మని మెట్లు దిగబోతూ డాక్టర్ అన్నాడు మిస్సెస్ కాంతారావు అని రిజిస్టర్ చేశాను ఆమెను త్రెటెస్ట్ అబార్షన్ కింద ఆ రెండో గది ఖాళీగానే ఉంది కావాలంటే నువ్వు ఇంకెవలన్నా వస్తే వాళ్ళు ఉండొచ్చు అందులో పురిటి కేసులు అబార్షన్లు అయినప్పుడు కావలసిన వాళ్ళు వచ్చి అందులోనే ఉంటారు మామూలుగా థ్యాంక్స్ డాక్టర్ ఆ గది కూడా కావాలి మాకు డాక్టర్ వెళ్ళిపోయాడు కాంతారావు తల దిమ్మిగా అయ్యి పనిచేయడం మానేసింది మందులు తేవాలి ఇవాళ సాయంత్రం ప్రయాణం సరస్వతికి ప్రమాదంగా ఉంది రమణమ్మగారు వస్తుందా ఎల్లుండితో హాస్టల్ మూసేస్తారు మిసెస్ కాంతారావు థ్రెటెస్ట్ అబార్షన్ అవతల మరో గది ఉంది రేపు ఉదయం ఫిలిప్సు ఎలిజా బెజవాళ్లో ఉంటారు ఈ ఆలోచనలన్నీ కలగాపులకంగా అయి ఒక క్రమబద్ధమైన ఆలోచన ఏది రాకుండా చేస్తున్నాయి ఏం చేయడం అలా ఆ మెట్ల దగ్గర స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డాడు కాంతారావు రెండు మూడు నిమిషాలు దిగులుగా చూస్తూ ముందుకెళ్ళి మాత్రలు ఇంజెక్షన్లు కొంటాను ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు హాల్లోకి వెళ్ళి ఒకసారి ఆ గదివైపుకు చూశాడు ఆ తలుపులు బిగించి ఉన్నాయి లోపల నుంచి సరస్వతి మూలగడం వినిపిస్తోంది మందులు వేగం తేవాలి ఆరున్నర కావాలి ఇక్కడ అవి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం కావలసినవన్నీ కొనుక్కున్న తర్వాత ఆ షాపు నుండే శివరావుకి ఫోన్ చేసి తాను రాలేనని అత్యవసరమైన ఒక విషయంలో తాను ఉండిపోవలసి వస్తున్నదని ఫిలిప్స్కు ఎలిజాకు కూడా చెప్పమని చెప్పాడు శివరావు ఆశ్చర్యంగా అడిగాడు ఏమైందని ఫోన్ మీద చెప్పడానికి వీలు కాదని తర్వాత ఎప్పుడో చెప్తానని అన్నాడు కాంతారావు ఫిలిప్స్ను ఎలిజాను బె బెజవాడ స్టేషన్లో కలుసుకోవడానికి వీలైన గుర్తులు చెప్పాడు శివరావు మళ్ళీ అడిగాడు ఏమైందని తనకు చాలా దగ్గర బంధువు ఒకరు డాక్టర్ రాజే గారి నర్సింగ్ హోమ్లో సీరియస్గా ఉన్నారని తాను వాళ్ళ దగ్గర ఉండవలసి వచ్చిందని చెప్పాడు ఈ నర్సింగ్ హోమ్ ఎక్కడి నుంచి వచ్చింది మన ప్రయాణం పీకల మీదికి ఎక్కడుందది అడ్రస్ చెప్పాడు కాంతారావు శివరావు విచారంగా అన్నాడు నీ కంపెనీ ఉందనే బయలుదేరాను నేను ఇప్పుడు వెళ్ళకపోతే బుక్ చేసిన టిక్కెట్లు దండగైపోతాయి అందుకు తనకు విచారంగా ఉందని కానీ తప్పనిసరి అవటం వల్ల ఆగిపోవలసి వచ్చిందని తన కోసం శివరావు వాళ్ళు వెళ్ళటం మానక్కర్లేదని వాళ్ళను ఎక్కడో ఐదారు రోజుల్లో కలుసుకుంటానని నర్సింగ్ హోమ్ అడ్రస్కు రోజుకొకటి చొప్పున కార్డు ఒకటి వాళ్ళ ప్రోగ్రాం వివరాలతో రాసి పడేయమని చెప్పి సంభాషణ ముగించాడు కాంతారావు అక్కడి నుంచి తిన్నగా హాస్టల్కి వెళ్ళి అంతకుముందే సర్దుకుని ఉంచిన పెట్టి హోల్డాలు ఇత్యాది సామాన్లు తీసుకుని తను బయలుదేరడం చూసి జగన్నాథరాజు అతన్ని అడిగాడు ఏడున్నర ట్రైన్కి ఇప్పటి నుంచే హడావుడి ఎందుకో త్రోవలో ఒక ఫ్రెండ్ ఇంట్లో భోంచేసి వెళ్తాను జగన్నాథరాజుకు జరిగిన సంగతి చెప్పడం అనవసరం అనుకుని అబద్ధమాడాడు ఏ ఫ్రెండోయ్ ఈ మద్రాసులో అంత ప్రేమగా పిలిచి భోజనం పెట్టే మహాత్ములు ఇవ్వకుండా వస్తాను ఫర్ ద ప్రజెంట్ గుడ్ బై రాజు అని వచ్చేశాడు కాంతారావు అతడు కాలేజీకి చేరుకునేటప్పటికి ఆ కాటేజీకి చేరుకునేటప్పటికీ ఆరున్నర కావస్తోంది సరస్వతి చాలా గట్టిగా మూలుగుతోంది అప్పుడప్పుడు డాక్టర్ సరిగా ఆరున్నరకి వచ్చి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ దగ్గర హోటల్లోకి వెళ్ళి ఎనిమిది గంటలకు పేరుకు భోజనం చేసి వచ్చి కాంతారావు ఆ హాల్లోనే కూర్చున్నాడు ఆ రాత్రి ఒంటి గంటకి సరస్వతికి గర్భస్రావం అయింది నాడు మధ్యాహ్నం రెండు గంటలకు కాంతారావు పత్రిక చదువుకుంటూ ఉండగా హాస్పిటల్ పనివాడు ఒకడు వచ్చి చెప్పాడు అతనికి మీకోసం ఎవరో వచ్చారు రావుజీ ఎవరది ఎవరో ఫిలిప్స్ మార్గన్ అన్నారు ఆ పేరు వినగానే తృళ్ళిపడ్డాడు కాంతారావు ఎలా వచ్చారు ఇక్కడికి అంతలో జ్ఞాపకం వచ్చింది శివరావుకు తానే అడ్రస్ ఇచ్చానని తాను లేకుండా మరి వెళ్ళడం ఇష్టం లేక తిన్నగా ఇక్కడికే వచ్చేసి ఉంటారు ఫిలిప్స్ ఎలిజా కాంతారావు అడిగాడు ఒక అమ్మాయి ఎవరైనా ఉన్నారా అతని వెంట లేరే ఒక్కరే వచ్చారు రమ్మను ఫిలిప్స్ని చూడగానే అడిగాడు కాంతారావు ఎలిజా ఏది ఫిలిప్స్ హోటల్లో ఒక రూమ్ తీసుకుని ఎలిజాను అక్కడ వదిలి వచ్చాను అవును కానీ ఎవరికి సీరియస్గా ఉంది కూర్చో చెప్తాను మొదటి నుండి అనగా తనకు సరస్వతితో పరిచయం అయినప్పటి నుండి జరిగిందంతా వివరంగా ఏమీ దాచకుండా చెప్పాడు ఫిలిప్స్కు కాంతారావు చివరకు చివరి వరకు విని ఫిలిప్స్ అన్నాడు అమ్మాయిని సెట్ జ్యూస్ చేసిన వాళ్ళెవరు నాకు తెలియదు ఫిలిప్స్ ఆలోచనగా అన్నాడు ఫిలిప్స్ నువ్వు చాలా తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు కాంతారావు ఆలోచనగా అన్నాడు కాంతారో ఏం చేయమన్నావో నువ్వే చెప్పు నీ దగ్గర నేనేమీ దాచలేదు ఏమో నీ మాటలు ఎవరూ నమ్మరు ఎంత చెప్పినా నువ్వే అమ్మాయిని పాడు చేసిన వంటారందరూ అనుకుంటే అనుకోని ఆగే అన్నాడు కాంతారావు నువ్వు అలాగే అనుకుంటున్నావా ఫిలిప్స్ లేదు నువ్వే ఆ పని చేస్తే ప్లెయిన్గా నాతో ఇదివరకే చెప్పి ఉందువు నీ మీద నమ్మకం ఉంది నాకు కానీ అందరికీ నిన్నంత బాగా తెలియదు చూడు లేచి పచారులు చేస్తూ అతడు అవును కాని కాంతారావు నువ్వు ఇక్కడే ఎందుకు బస్సు పెట్టావు నవ్వి అన్నాడు కాంతారావు ఇవాళతో హాస్టల్ క్లోజ్ డౌన్ అదీ కాక ఎలాగూ ఈ కాటేజీకి రోజుకు పది రూపాయలు అద్దె ఇస్తున్నాను ఉంటే తప్పేమిటి తప్పని కాదు చాలా ఖర్చు అవుతుంది నీకు అయినా ఎవరో సెక్సీ గర్ల్ కళ్ళు మూసుకుపోయి ఒక దరిద్రుడికి లొంగినందుకు శిక్ష నీకా కాంతారావు మధ్యన బాధపడేది సరస్వతి కాకపోతే దీనికి పూనుకొని ఉండను కొద్దిగా ఆగి అన్నాడు చెప్పాను కదూ ఇందాక దీపావళిలో ఆమె ముద్దు పెట్టిన సంగతి అది అందుకునే హక్కు నాకు లేదని చెప్పలేకపోయానప్పుడు దానికి ఇది ఎమెంట్స్ మంచి ఎమెంట్సే వెళ్ళి వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మగారికి ఈమె సంగతి చెప్పి మీ అమ్మాయిని మీరు చూసుకోండి అని వచ్చేస్తే మంచిది ఆ తర్వాత చేతులు కడుక్కుని కావలిస్తే కొంత డబ్బేదో ఇచ్చేసి నీ పాటికి నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేసేసి పద వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు పడతారు కాంతారావు రెప్పవేయకుండా ఫిలిప్స్ని చూసి అన్నాడు బాగానే ఉంది కానీ ఆ నారాయణరావు పెంకి కట్టం రమణమ్మను ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదంటే సరస్వతి గతేం కాను నీకా భయం అక్కర్లేదు ఏదో ముందు కోపం మీద అన్నారు గాని కన్న కూతుర్ని వీధిలో ఎవళ్ళు వదిలేయరు వదిలేస్తే కాంతారావు ప్రపంచంలో తమంత తామే కోతిలో పడ్డ అభాగినిలో ఆమె ఒకతవుతుంది మధ్యన మధ్యలో టీకెందుకు బాధ ఫిలిప్స్ అంతే ఆ దృష్టితో చూస్తే గానీ నువ్వు అనవసరంగా చిరకాకుల్లో పడతావు కాంతారావు గడ్డం కింద చేయి పెట్టుకుని ఎదుటి గోడవైపు చూస్తూ అన్నాడు ఆలోచిస్తాను ఫిలిప్స్ నువ్వు చెప్పింది ఫిలిప్స్ అడిగాడు ఇప్పుడు ఎలా ఉంది ఆమె చాలా నీరసంగా ఉంది ఇంటర్నల్ రప్చర్ అయ్యి బాగా హెమరేజ్ అయి అయిందట అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయి కొద్దిగా సీరియస్గానే అంతకే భయంగా ఉంది నాకు ఎన్నో నెల అన్నాడు డాక్టర్ మూడు నెలలు నిండాయని కాబోలు నువ్వు వాళ్ళ ఇంటికి ఆఖరిసారిగా వెళ్ళావు క్రిస్మస్కి అక్కడికి వచ్చాను కదూ ఆ వచ్చే ముందు రోజు వెళ్ళాను అప్పుడు మళ్ళా ఏమన్నా చొరవ చేసిందా ఆ పిల్ల లేదు అప్పుడు వాళ్ళ నాన్నగారి ఒంట్లో బాగోలేదు అందుకని చూడడానికి వెళ్లాను అసలు వాళ్ళప్పుడు నాతో రావలసి ఉండేది కానీ ఆయనకు ఒంట్లో బాగోకపోవడం వల్ల వీలు కాలేదు అంతకుముందు వెళ్ళావు జ్ఞాపకం తెచ్చుకుని అన్నాడు డిసెంబర్ పదిహేడో పద్దెనిమిదో వాళ్ళ ప్రయాణం గురించి సెటిల్ చేయడానికి వెళ్ళా అప్పుడు ఏమైంది నవ్వి అన్నాడు కాంతారావు నీకు అనుమానంగా ఉందా ఫిలిప్స్ అనుమానం అనుమానమేమీ లేదు ఆ అభాండం నీ నెత్తి రుత్తడానికి వాళ్ళకి ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నాను నిజానికి ఆ రోజున మటుకు నేను సరస్వతి ఒక గంటసేపు ఒంటరిగా ఉన్నాం నేను వెళ్ళాక రమణమ్మ గారు ఎక్కడికో వెళ్ళింది ఏదో పని మీద వెనుక ఇంటి గదిలో అతడెవరో లేడప్పుడు మేమిద్దరం కూర్చుని కబులు చెప్పుకున్నాం పాటలు నాలుగైదు పాడింది ఆ వేళ అమ్మాయి వాళ్ళు భోజనానికి ఉండమన్నారు గాని వచ్చేశాను ఐదున్నరకి కాబోలు అయితే తప్పు సులభంగా నీ మీద తోసేయడానికి ఆ పిల్లకు అవకాశం ఉందన్నమాట ఆ పని ఆ పిల్ల చేయకపోవడం వలనే ఎంతో జాలిగా అనిపిస్తోంది నాకు ముందు ముందు ఆ పని ఆ పిల్ల చెయ్యదని హామీ ఏమిటి కాంతారావు ఈ నడుస్తున్నదంతా సాక్ష్యం నీకు విరుద్ధంగా రెప్పవేయకుండా ఫిలిప్స్ని అన్నాడు సరస్వతి ఎప్పుడూ అలా చేయదు చేస్తే కొద్దిగా ఆగి లేచి నిలబడి అన్నాడు చేస్తేనా ఏది ఏవైనా సరే నేను తప్పొప్పుకుంటాను ఆమెను మ్యారేజ్ చేసుకుంటాను తెలివి తక్కువగా ఆమెని చాలా ఎక్సైట్ చేశాను ఫిలిప్స్ ఆమె ఏ తప్పన్నా ఆ వేడిలో చేస్తే బాధ్యత నాదే బాగుంది కాంతారావు ఐసే యు ఆర్ ఫూల్ బట్ ఏ కాన్షియస్ ఫుల్ నవ్వాడు కాంతారావు సరస్వతి ఒకసారి చూస్తావా పద చూద్దాం ఫిలిప్స్ని తీసుకెళ్లి పరిచయం చేశాడు అతను ఐదు నిమిషాలు అక్కడుండి పైకి వచ్చేశారు వాళ్ళు మెట్లు దిగుతున్నప్పుడు ఫిలిప్స్ అన్నాడు నెమ్మదిగా చాలా అందంగా ఉంది అమ్మాయి వాట్ యు కాల్ ఏ రావిషింగ్ బ్యూటీ రాధే అనుకున్నాను కానీ రాధ దిగదొడిపే ఈ అమ్మాయి ముందు అవకాశం ఉండి ఎప్పుడు వినియోగించుకోలేదు నువ్వంటే నిజంగా నీ నగ్ నిగ్రహానికి జోహార్లు ఇవ్వాలి కాంతారావు చిరునవ్వు నవ్వాడు కాంతారావు ఎలిజా ఉన్న హోటల్కి రెండు మూడు ఫర్లాంగుల దూరం వరకు అంతగా ఎక్కువగా మాట్లాడకుండా నడుస్తున్న ఫిలిప్స్ ఏదో మాట్లాడుతున్న కాంతారావుకి అడ్డు వచ్చి అన్నాడు చూడు కాంతారావు నువ్వేమనుకోకు గాని నేను ముందు వెళ్ళి మాట్లాడతాను ఎలిజాతో దాని దసలు చాలా క్యాథలిక్ టెంపర్మెంట్ ఈ విషయం ఎలా రిసూ చేసుకుంటుందో నాకు తెలియదు నువ్వు ఒక గంట పోయాకారా చిరునవ్వు నవ్వి అన్నాడు కాంతారావు నేను అదే ఆలోచిస్తున్నాను ఏమిటి చెప్పడమా అని నీకు చెప్పినంత ఫ్రీగా ఎలిజాతో మాట్లాడలేను ఈ విషయాలన్నీ వెళ్ళు ఫిలిప్స్ వెళ్ళిపోయాడు గమ్యమేమీ లేకుండా నడుస్తున్న కాంతారావు పూల బజార్ చేరుకున్నాడు నడిచి నడిచి ఎలక్ట్రిక్ లైట్ల వెలుగులో చెంకీ వేసిన పూలదండలు రకరకాల పూల కుత్తులు పూల రాసులు కళ్ళు చెదరగొడుతూ కనపడుతున్నాయి ఎలిజాకు ఎర్రగులాబీలు మల్లెలు అంటే ఎంతో ఇష్టం అన్న సంగతి జ్ఞాపకానికి వచ్చి ఆ రెండు రకాల పూలు కొన్ని కొని పొట్లం కట్టించుకుని మళ్ళీ నడవటం మొదలుపెట్టాడు పరచ్యానంగా తల వంచుకుని నడుస్తున్న అతనికి ఎదురుగా ఎరుపు చుక్కల ఆకుపచ్చ చీర కట్టుకున్న ఒక యువతి రావడం కనపడి ఉలిక్కిపడినట్లయి ఆమె మొహం చూశాడు వింతగా అటువంటి చీర కట్టుకున్నది రాధ ఆవేళ కార్నివాల్ షో దగ్గర తను చూసినప్పుడు సరిగ్గా రాధంతా ఉన్నంతగానే కనిపిస్తున్నది ఆ యువతి అంతకుముందు తల వంచుకుని అతను నడుస్తూ వస్తున్నప్పుడు అతని విగ్రహం చేత ఆకర్షితురాలై అతని వైపే చూస్తూ వస్తున్న ఆ యువతి అతని చూపులను ఎదుర్కొంది రెండు మూడు క్షణాలు తాను అనుకున్న వ్యక్తికి ఈ అమ్మాయి వెయ్యి రెట్లు క్రింద ఉంది అందంలో చీర చూసి భ్రమపడ్డందుకు చిన్న చిరునవ్వు వచ్చింది అతనికి ఆ నవ్వు చూసిన అమ్మాయి మొహం చిట్లించుకుని తల అవతలికి తిరుపుకుని మేనస్ల స్పూ బ్రూట్స్ నెమ్మదిగా కొనుక్కుంటూ వెళ్ళిపోయింది నవ్వుకుని మళ్ళీ నడక సాగించాడతను ఒక గంట సేపు అలా తిరిగి తిరిగి చివరకు ఎలిజా వాళ్ళున్న హోటల్ చేరుకున్నాడు కాంతారావు హోటల్ ఆవరణలో లాన్స్లో కూర్చుని ఉన్నారు కుర్చీల మీద ఫిలిప్సు ఎలిజా కాంతారావు కోసం మరొక కుర్చీ ఖాళీగా ఉంది అక్కడ హోటల్ పెట్లెక్కబోతున్న కాంతారావు ఫిలిప్స్ తన పేరు పెట్టి పిలవడం విని వెనకకు తిరిగి వాళ్ళని చూశాడు ఎలిజా మొహం చిరునవ్వుతో కనపడింది అతనికి ఇందాక నుండి ఏదో దిగులు దిగులుగా ఉన్న అతని మనస్సుకు ఆ చిరునవ్వు చూడగానే మళ్ళీ ధైర్యం వచ్చింది ఎలిజాకు తన మీద కోపం లేదన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్లాడతను ఎలిజా ఫిలిప్సులు నిలబడ్డారు చిరునవ్వు నవ్వుతూ అతని వైపే చూస్తున్నది ఆమె రెప్పవేయకుండా కాంతారావు దగ్గరికి వచ్చి ఆమెను పలకరించి చెయ్యి చాపాడు ఆమె అలాగే నిలబడి ఉంది చెయ్యి చాపకుండా ప్రతిగా ఒక మాటన్నా అనుకుండా చిరునవ్వు నవ్వుతూనే ఫిలిప్స్ ఆమె వైపు ఒకసారి చూసి నెమ్మదిగా అన్నాడు ఎలిజా కాంతారావు ఉలిక్కిపడ్డట్టుగా కనుబొమ్మలు పైకెత్తి వెంటనే చెయ్యి చాపి కరచాలనం చేసి పలుకరించి కూర్చోమని చెప్పింది ఆమె ముగ్గురు కూర్చున్నారు ఎవళ్ళు ఏమీ మాట్లాడలేదు కొన్ని క్షణాలు సంభాషణ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూ ఫిలిప్స్ వైపు చూశాడు కాంతారావు ఫిలిప్స్ గడ్డం కింద పెట్టుకుని దూరంగా ఉన్న ముదర ఎరుపు రంగు పూల క్యాన్వాస్ మొక్కల వైపే చూస్తున్నాడు ఆలోచనగా తన ఎడమ చేతిలో ఉన్న పూల పట్లాల మీద దృష్టి వెళ్లి దాని సంగతి జ్ఞప్పికి తెచ్చుకుని గెలిజా వైపు చూసి అన్నాడు కాంతారావు ఎర్ర గులాబీలు మల్లెలు వాటివైపు చూసి అవి తీసుకుని విప్పుతూ అంది ఎలిజ ఎంతో పొంగిపోయినట్లుగా మొహం పెట్టి ఓ గులాబీలు మల్లెలు జ్ఞాపకం ఉందన్నమాట మీకు నాకు ఈ పూలు ఇష్టమని మెనీ థ్యాంక్స్ ఒకప్పుడు చిన్నతనంలో ఆత్మీయ స్నేహితులుగా ఉండి విడిపోయి ఎవళ్ళ బాధల్లో వాళ్ళు ఉండి మళ్ళీ పది ఏళ్ళు పోయాక కలుసుకున్నప్పుడు కాఫీలో పంచదార వేస్తూ ఒక స్నేహితుడు రెండవ స్నేహితుడికి రెండు చెంచాలు కావాలన్నది జ్ఞాపకం ఉంచుకోవడంతో ఆ రెండవ స్నేహితుడు పరజ్యానంగా ఆలోచిస్తూ అరే నా అభిరుచులు ఇంకా జ్ఞాపకం ఉంచుకున్నావే బాగా అని పోలుబోలుగా అన్నట్లే ఉన్నాయి కాంతారావుకి ఆమె మాటలు కొద్దిగా బాధగా అన్నాడు జ్ఞాపకం ఎందుకు ఉండదు ఎలిచా ఆమె అతని వైపు చూడకుండా పూలవైపే చూస్తూ అంది ఎంతో బాగున్నాయి వాటిని పళ్ళ మీద పెట్టి అంది ఆమె ఇక్కడ చాలా ఉడకగా ఉంది ఫ్యాన్ తిరుగుతున్నా ఎంతో వేడిగా ఉండేది ఆ లోపల పూల మీద నుండి వాతావరణం మీదకి మారిన సంభాషణ దానిమీద కూడా ఎక్కువసేపు నిలవలేదు కాంతారావు ఏమంటున్నాడో వినిపించుకోకుండానే లాన్స్లోని గడ్డి తాలూకు ముదురు ఆకుపచ్చ పచ్చదనాన్ని మెచ్చుకుంది ఆమె ఎంతో పొంగిపోయినట్లుగా మరికొద్ది క్షణాల్లో హోటల్లోని పనివాళ్లు అరవై ఆశగల తెలుగు భాష రైలులో సెకండ్ క్లాసులో రష్ పని చేయని పైపులు చాకలికి వేసిన బట్టలు ఇత్యాది అనేకం సంభాషణలు దూరి మళ్ళీ అంతలోనే తప్పుకుపోయాయి ఆమె మాటలు వింటుంటే ఏ పువ్వు మీద ఎక్కువసేపు నిలవకుండా ఎగిరే స్థిరం లేని సీతాకు ఒక చిలుక స్మృతి తగిలింది అతనికి ఇంతలో కాఫీ ఇత్యాది రావడంతో ఎవళ్ళకి పంచదార పాలు ఎంత కావాలో అవి సర్దుబాటు చేసే పనిలో ఎలిజా మునిగిపోవడం వలన సంభాషణ నడవవలసిన బాధ్యత అతని అందరికీ తప్పింది కాఫీ త్రాగుతూ ఫిలిప్స్ తన వైపు రెప్పవేయకుండా కప్పు మీద నుండి చూసినప్పుడు ఎలిజా చూడకుండా కాంతారావు కంటితో చిన్న సైగ చేశాడు ఏమిటైంది అన్నట్లుగా ఫిలిప్స్ అలాగే రెండు క్షణాలు చూసి కళ్ళు దించుకుని కాఫీ త్రాగి కప్పు క్రింద పెట్టేశాడు దానితో పరిస్థితి బోధపడిన కాంతారావు మరి సంభాషణలో ఎక్కువగా పాల్గొనడం మాని ఎక్కడో శూన్యంలోనికి చూస్తూ కూర్చున్నాడు చాలా వరకు కానీ అయిన త కాఫీ అయిన తర్వాత ఏదో విషయం గురించి మాట్లాడుతూ హఠాత్తుగా మధ్యలో ఆగిపోయి అంది ఎలిజా కాంతారావు వైపే చూస్తూ ముందసలు ఉత్తర హిందుస్థానం వైపు అనుకున్నాం కానీ బయలుదేరే ముందు నాన్నగారు మొదట మద్రాసు బెంగుళూరు మైసూరు మధుర కన్యాకుమారి ఇవన్నీ వెళ్ళమన్నారు అందుకని ఇలా వచ్చాం రేపు బెంగళూరుకు బయలుదేరుతున్నాం కాంతారావు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు పెదవులు బిగపట్టి అతని వైపే చూస్తున్నది ఆమె ఫిలిప్స్ తల వంచుకుని కోళ్లవైపు చూసుకుంటున్నాడు ఆమె అంటున్న మాటలు అబద్ధమని అరుద్దామనిపించింది కాంతారావుకి కానీ పైకి మటుకు ఏమీ అనలేదు చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు తన వల్ల ప్రయాణం మారిందని అనుకోవడానికి ఆమెకు ఇష్టం లేక ఇలా అంది ఆ ఆత్మ తానెందుకు కాదనాలి ఫిలిప్స్ లేవబోయాడు కానీ అంతలో ఎలిజా కళ్ళతో వద్దని వారించడంతో మళ్లీ కూర్చుండిపోయాడు ఫిలిప్స్ దూరంగా వెళ్లిపోయి తనను ఎలిజాను ఒంటరిగా వదులుతాడేమో అనుకున్నాడు కాంతారావు కానీ అయ్యింది కాదు అలా ఎలిజా వంటి సహృదయురాలు తన్ను సరిగ్గా అర్థం చేసుకోలేక తప్పుగా అనుకుంటున్నదంటే బాధగా అనిపించింది అతనికి ఒకసారి తాను రాజారాంతో వేళాకోలంగా తనను మంచివాడనుకుంటున్న వాళ్ళందరూ కనుమలు పైకెత్తి వీడు దుష్టుడ్రా అనుకునేలా ప్రవర్తించాలని ఉందని వేళాకోలంగా అన్నాడు అదే నిజమైంది ఇవాళ తన మీద తనకే కోపం వచ్చింది కానీ నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు తను మీనాక్షి దేవాలయం గురించి తాను విన్నదేదో చెప్తున్నది ఎలిజా కాంతారావుకి ఎందుకో ఊపిరి తిరగనట్లుగా అనిపించింది చాలా లేట్ అయింది వస్తాను అని లేచాడతడు ఫిలిప్స్ ఎలిజా కూడా లేచారు తాను కూర్చుని ఉండటం వలనే ఓపిక పట్టి వాళ్ళు ఆన కూర్చున్నారని తాను ఎప్పుడు వెళ్ళిపోతానా అని వాళ్ళు చూస్తున్నారని అనిపించింది అతనికి ఫిలిప్స్ అలా కొంత దూరం రాకూడదు కాంతారావు ఈ ప్రశ్నకు ఎలిజా జవాబు ఇచ్చింది ఇంకా సర్దుకోవాలి మేము ప్రయాణానికి సారీ మిస్టర్ కాంతారావు సారీ అన్నాడు నెమ్మదిగా ఫిలిప్స్ సెలవు తీసుకుని వచ్చేశాడు కాంతారావు పైకి పిచ్చి పట్టిన వాడిలా రోడ్లన్నీ తిరిగాడు చాలా రాత్రి వరకు ఆ రాత్రి ఎంతసేపో ఏడ్చింది ఎలిజా తనలో తాను చీకటిలో ఆ మరునాడు ఉదయం కోడంబాకం కృష్ణా రాయపురం వెళ్ళాడు కాంతారావు నారాయణరావు ఇంటికి అల్లంత దూరంలోనే ఉండిపోయాడు ఆశ్చర్యంగా అక్కడేదో చాలామంది మూగి ఉండడం చూసి కొద్ది దూరంలో ఉన్న కిల్లీ దుకాణానికి వెళ్ళి రెండు బిఠాయి కిళ్ళీలు కట్టమని ఆర్డర్ ఇచ్చి అక్కడ నిలబడి ఆ గుంపులో నుండి తిరిగి వస్తున్న ఒక మనిషిని ప్రశ్నించాడు ఎందుకు అంతమంది అక్కడ మూగి ఉన్నారని ఆ అమ్మ తెల్లవారుజామున నూతిలోకి ఎంత చచ్చిపోయిందంటండి అన్నాడతను ఆ పక్కనే వస్తున్న మరి ఒకడన్నాడు ఒక్కరితే కూతురట ఆ అమ్మకి రైల్లో వెళ్తూ వెళ్తూ ఎక్కడో తప్పిపోయిందంట ఆ పిల్ల బెంగ పెట్టుకుని చచ్చిపోయింది అమ్మ ఎక్కడో తప్పిపోయిందంట ఆ పిల్ల పెట్టుకుని చచ్చిపోయింది అమ్మ నిన్న సాయంత్రం ఆ కబురు వినగానే కిళ్ళీ దుకాణం వాడు కాంతారావుకి కిళ్ళీలు అందిస్తూ అన్నాడు తప్పిపోవడం ఏమిటి పైలా పచ్చీసులో ఉన్న ఆ కిలాడి పిల్ల ఎవరితోరో లేచిపోయిందంట గర్భమై కాంతారావు తల దిమ్మగా అయిపోతున్నది ఆ ఇంటివైపు అడుగు వేయబోయి ఆగిపోయాడు చేతిలో ఉన్న కిళ్ళీలు జేబులో పెట్టుకుని తల ఉంచుకుని వెనక్కి వచ్చేశాడు పోస్టాఫీస్కి వెళ్ళి జానకి టెలిగ్రామ్ ఇచ్చాడు రమణమ్మ ఆత్మహత్య గురించి కాటేజీకి పన్నెండు గంటలకు చేరుకున్న అతడు సరస్వతికి ఈ సంగతి చెప్పలేదు ఆమె ఉన్న పరిస్థితిలో చెప్పడం మంచిది కాదని నిశ్చయించుకున్నాడు మరునాడు జానకి అత్త దగ్గర నుండి ఉత్తరం వచ్చింది మటుకు తను తప్పుగా అర్థం చేసుకోలేదు తాను చేసిన పని మంచిదేనని ప్రస్తుతానికి సరస్వతిని ఈ వారం పది రోజుల పాటు కాటేజీలోనే ఉంచమని ఏ ప ఏమిటి చేయడమో మామయ్యతో మాట్లాడి మరునాడు ఉత్తరం రాస్తానని రాసిందామే రమణమ్మకు నారాయణరావుకి సరస్వతి ఇక్కడ ఉన్నట్లుగా ప్రస్తుతం చెప్పవద్దని అత్త రాసిన దాంతో కాంతారావు మనసు కొంత కుర్తులు పడింది సరస్వతి క్షేమంగా ఉందని తాను వెళ్ళి చెప్పకపోవడం వలనే ఆమె ఆత్మహత్య సంభవించిందని అందుకు తానే కారణమని బాధగా ఉండేది అతనికి నుంచి ఆ మరునాడు మరొక ఉత్తరం వచ్చింది జానకి దగ్గర నుండి తాను సరస్వతి అబార్షన్ గురించి రాసిన రెండో ఉత్తరము ఇచ్చిన టెలిగ్రాము అందుకున్నాక ఆమె రాసిన ఉత్తరం అది అందులో రమణమ్మ ఆత్మహత్య గురించిన క్రింది భాగం అతనికి ఎంతో ధైర్యం ఇచ్చింది ఎవరి చావుకు ఎవరూ కర్తలు కారు రమణమ్మక్క ఈ విధంగా పోవడం విచారకరమే కాని దానికి నువ్వు మటుకు ఎంతమాత్రమూ బాధ్యత ఇవి కావు నువ్వేవి అనవసరంగా బాధపడకు దాని గురించి అసలు ఎక్కువ ఆలోచించకు సమస్యలన్నిటికీ కాలమే పరిష్కరిస్తుంది సరస్వతికి మరణం గురించి కొన్నాళ్ళ వరకు తెలియనివ్వద్దని కూడా రాసిందామే తాను చేసిన పనిని అత్త సమర్థించినంతకాలం ఎవరేమనుకున్నా తనకు బాధ లేదు అనుకున్నాడు మనసులో జానకి మద్రాసులో ఉన్న ఒక శరణాలయం అడ్రస్ ఇచ్చింది దాని మేనేజర్ మధుసూదనరావుకు దగ్గర స్నేహితుడు అతడి పేరిట మధుసూదనరావు రాసిన ఉత్తరం కూడా తన ఉత్తరంలో జతపరిచింది ఆమె సరస్వతి తేరుకున్న తర్వాత ఆమెను తీసుకువెళ్ళి ఆ శరణంలో చేర్పిచ్చేయమని అంతవరకు ఆమె మనసు నిశ్చింతగా ఉండేలా సాధ్యమైనంతవరకు చూడమని రాసిందామె ఆ ఉత్తరం చదివిన కాంతారావు మనసు చాలా తేలికగా అయిపోయింది ఆ పూట సరస్వతి గదిలోనికి వెళ్ళి అక్కడ కూర్చుని ఏవేవో కబుర్లు చెప్పాడు చాలాసేపు ఆమె పెదవుల మీద అప్పుడప్పుడు చిందులాడిన చిరునవ్వు అతనికి ఎంతో నిండుగా అనిపించింది అనాథ శరణాలయంలో ప్రస్తుతం తనను చేర్పించి ఉంచమని జానకి పిన్ని రాసిందని వారం రోజుల తర్వాత ఆమెకి తెలిసింది కాంతారావు ద్వారా ఆమె మొహం ముడిచుకుపోయింది ఆమెలో మార్పు కనిపెట్టిన కాంతారావు అన్నాడు నువ్వేమీ అనవసరంగా భయపడకు సరస్వతి ఆ మేనేజరు మావయ్యకి ఆత్మీయ స్నేహితులు చాలా మంచివారంట ఆ శరణాలయంలో ఉన్నవాళ్ళందరినీ కన్న బిడ్డలలాగే చూసుకుంటారట ఆయన అత్త రాసింది అదీ కాక తల పైకెత్తి చూడు సరస్వతి నేనుంటాను కదా ఇంకా నాలుగేళ్ల పాటన్నా వారానికి ఒకసారి వచ్చి నిన్ను చూసి వెళతాను ఇంత దగ్గరగా ఉండగా భయం ఎందుకు పిచ్చి సరసు నీకు ఆమె కళ్ళెత్తి అతన్ని చూసింది జరజరా కన్నీళ్లు జారుతున్నాయి చెంపల మీద నుండి అతనికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఆపుకుని అన్నాడు కన్నీళ్లు కార్చకు సరస్వతి ఇప్పుడే తేరుకుంటున్నావు అలసట పెట్టుకోకూడదు చేతిలో ముహం కప్పుకుని ప్రక్క మీదకి వాలిపోయింది ఆమె ఆ తరువాత రెండు రోజులకు ఉదయం పూట డాక్టర్ రాజయ్య గారి పిల్లు పూర్తిగా చెల్లించి సరస్వతిని ఆ అనాథ శరణాలయానికి తీసుకువెళ్లాడు కాంతారావు రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా తెల్లని వెండిగడ్డంతో దివ్య వర్చస్సుతో బ్రహ్మర్షిలా కనిపిస్తున్న మేనేజర్ సదాశివ బ్రహ్మం వాళ్ళను ఎంతో ఆదరపూర్వకంగా రిసీవ్ చేసుకున్నాడు పెంగగా దిగులుగా ఉన్న సరస్వతి అతనిని చూడగానే కొంత ధైర్యం వచ్చినట్లుగా అయ్యింది సదాశివ బ్రహ్మం వాళ్లను తన ఆఫీసు గదిలోనికి తీసుకువెళ్ళి శరణాలయంలో చేరడానికి కావలసిన కాగితాలన్నీ పూరణ చేయించాడు కాంతారావు చేత ఆమె చేత ఆ తరువాత నారింజ రసం గ్లాసులో వచ్చింది ముగ్గురు అది త్రాగిన తరువాత అంతకు ముందు రోజు కాంతారావుతో కలిసి ఆలోచించి నిర్ణయించుకున్న పద్ధతిలో సదాశివ బ్రహ్మం నెమ్మదిగా రమణమ్మ ఆత్మహత్య కబురు సరస్వతికి తెలియజేశారు ఆమె మౌనంగా విన్నది ఆ వార్త కళ్ళు తెరుచుకుని ఎదురుగా మేనేజర్ గారి సీటుకు వెనుక ఉన్న బుద్ధ భగవానుడి తైలవర్ణ చిత్రం మీద చూపులు నిలిపి ఉండిపోయింది ఆమె కొంతసేపు అలా కొన్ని నిమిషాలు చూసి హఠాత్తుగా అమ్మా అంటూ ముందున్న బల్ల మీదకి తలవరాల్చుకుంది ఆమె భుజాలు దుఃఖంతో పైకి లేచి కిందకి దిగుతున్నాయి మాటిమాటికి కాంతారావు సదాశివ బ్రహ్మం జాలిగా ఆమె వైపు చూస్తున్నారు కొంతసేపటికి సదాశివ బ్రహ్మం వాచి చూసుకుని లేచి నిలబడి మృదువుగా సరస్వతి అని పిలిచాడు కన్నతండ్రి నోరారా పిలిచినట్లుగా ఆమె తల పైకెత్తి చూసింది రామ్మ ప్రార్థనా మందిరానికి రమణమ్మగారి ఆత్మశాంతికి భగవానుని ప్రార్థిద్దాం అందరమూ కలిసి కాంతారావు వైపు తిరిగి అన్నాడు మీరూ రండి ప్రార్థనా మందిరానికి వెళ్ళారు వాళ్ళు అక్కడ క్రొత్తగా వచ్చిన సరస్వతికి స్వాగతం చెప్పడానికి శరణాలయ వాసులందరూ వేచి ఉన్నారు సదాశివ బ్రహ్మం సరస్వతిని అందరికీ పేరు పేరునా పరిచయం చేశాడు ఆ తరువాత ప్రార్థనా మందిరం హాల్లో మృతజీవి ఆత్మశాంతికి ప్రార్థన జరిగింది అక్కడ అతడు ఆగి ఆమె వైపునకు చూశాడు ఇద్దరూ కొన్ని క్షణాలు ఏవీ మాట్లాడలేదు నెమ్మదిగా అతడు వస్తాను సరస్వతి అన్నాడు ముక్కలు ముక్కలుగా ఊపిరి బిగపీల్ ఎగపీల్చి ఆపలేక అనలేక అనలేక సెలవు అంది ఆమె హఠాత్తుగా అతని ముందు నేల మీద మోకరిల్లి కూర్చుని అతని అడుగులు తాకి కళ్ళ కత్తుకుని లేచి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి నిలిచిపోయింది ఆమె జారే కన్నీళ్లతో కుడి చేతిని ఆమె తలకు రెండు మూడు అడుగులపైన గాలిలో ఉంచి మనసులోనే దీవించి జారపోతున్న కన్నీటిని ఆపుకుని వస్తాను సరస్వతి అని మరోసారి అంటూ కిరుక్కున వెనుకకు తిరిగి త్వర త్వరగా నడిచాడు కాంతారావు ఇప్పుడు అతని కన్నుల వెంట తదేక ధారగా నీరు కారుతున్నది కానీ ఆమె ఎక్కడ చూస్తుందోనని అతడు వాటిని అక్కడ తుడుచుకోలేదు అతని ఆకారం కనుమరుగైపోయినంత వరకు ఆ గేటు దగ్గరే నిలబడిపోయింది సరస్వతి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి కాంతారావు ఎంబీబీఎస్ పాస్ అయ్యి మద్రాసులోనే హౌస్ సర్జన్ గా ఉంటున్నాడు రెండేళ్ల క్రిందట రాధ వివాహం స్థిరపడింది రమణారావుతో కాంతారావుకి శుభలేఖ కూడా వచ్చింది మద్రాసులో పేరు పొందిన ఒక నగలవర్తకుని దుకాణ దుకాణానికి వెళ్ళి రెండు వేల రూపాయలు ఖరీదు చేసే ఒక రవణ రవ్వల నక్లెస్ కొన్నాడు కాంతారావు షాపువాడు ఐదారు రకాలు చూపి ఎంచుకోమని చెప్పినప్పుడు కాంతారావు నవ్వి నాకు ఎంచుకోవడాలు తెలియవండి అని రాధ ఎలాగుంటుందో వర్ణించి చెప్పి ఆమెకు సరిపోయే నెక్లెస్ను ఆ దుకాణదారునే ఎంచమని చెప్పాడు అతడు ఒకటి ఎంచి కాంతారావుకి చూపాడు దూరం నుండి చూసి వెరీ చార్మింగ్ అని దానిని ప్యాక్ చేయించి అత్తకు పంపాడు తన బహుమతిగా రాధకు చదివించమని పెళ్లి కుమారుడి కోసం రెండు వందల రూపాయల చిన్న వజ్రం పొదిగిన ఉంగరం కూడా పంపాడు ఆ పార్సెల్లోనే సరిగ్గా ఇంకా పెళ్లి వారం రోజులు ఉందనగా రాధా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పింది తనకి పెళ్లి ఇష్టం లేదని తాను పెళ్లి చేసుకోదలుచుకోలేదనని జానకి మధుసూదనరావు ఎంత చెప్పినా వినలేదు అంతకు రెండు రోజుల ముందే రాధ రమణారావు పేరిట తన నిర్ణయాన్ని తెలుపుతూ రాసి పడేసిన ఉత్తరం అందుకుని అతడు వెర్రెత్తినట్లయిపోయి తండ్రిని సంగతేంటో కనుక్కోమని టెలిగ్రామ్ కొట్టాడు ఆవేళ ఉదయం అది అందుకున్న సీతారామయ్య ఆ సాయంత్రం మధుసూదనరావు ఇంటికి వచ్చాడు మధుసూదనరావు ఎక్కువ మాట్లాడలేదు ఒకటే అన్నాడు చూడండి సీతారామయ్య గారు ఈ పెళ్లి వ్యవహారమంతా మీరు జానకి మీరేడమ్మగారు కలిసి నిర్ణయించి నాకు చెప్తే సరే అన్నాను అందువల్ల నన్ను మీరేమీ అడగకండి మీరు జానకి మాట్లాడుకుని ఎలా చేయడానికి వీలైతే అలా చెయ్యండి నా అడ్డేమీ లేదు సెలవు అని అక్కడ నుంచి లేచి తన గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు సీతారామయ్య రాధతో తాను స్వయంగా మాట్లాడటానికి ప్రయత్నించాడు కాని ఆమె కూడా గది తలుపులు బిగించుకుని పైకి రాలేదు జానకి పట్టరాని రోషం వచ్చింది వెళ్ళి ఆ తలుపులు దబదబా బాధింది ఎప్పుడు నిన్ను గట్టిగా దేనికి ఆజ్ఞాపించలేదు కాని ఇవాళ మటుకు చెప్తున్నాను నువ్వు ఈ పెళ్లికి సిద్ధమవ్వాల్సిందే తప్పదు ఇది నా ఆజ్ఞ లోపల కళ్ళు మూసుకుని తలుపులు కానుకుని నిలబడ్డ రాధ అంది అమ్మవు నువ్వు నాకు నిజమే ఈ ఒళ్ళు నుంచే వచ్చింది ఈ లోకంలోకి దీన్ని నువ్వు ఆజ్ఞాపించడానికి హక్కు ఉంది ఇది పెళ్లిపీటల మీదకి రావాలనే నువ్వు కోరితే తప్పకుండా అలాగే జరగడానికి నా అడ్డేమీ లేదు కానీ అంతకుముందే నేను అన్నది ఆ గోదావరి నీటిలో కలిసిపోతుంది ప్రాణం లేని ఈ ఒళ్ళు మటుకు పెళ్లిపీటల మీద మిగులుతుంది దీనికి నీకు ఇష్టమైతే అన్ని ఏర్పాట్లు చేసుకో నిర్ఘాంతపోయింది జానకి ఆగి తమాయించుకుని అంది రాధా ఇలా అనడం అన్యాయం కాదు నువ్విప్పుడు ముందెందుకు ఒప్పుకున్నావు నేనెప్పుడూ ఒప్పుకోలేదు నువ్వెప్పుడూ అబద్ధమాడావు నిజం చెప్పు నేనెప్పుడు నాకు ఇష్టమే అని నీతో చెప్పానా చెప్పమ్మా జానకి ఆలోచించుకుంది రాధా అన్నమాట నిజమే ఈ సంగతి వచ్చినప్పుడల్లా మౌనంగా ఊరుకుంది తప్ప అని ఎప్పుడూ అనలేదు తనకి వివాహం ఇష్టం లేకపోతే నానా హంగామా చేసి ఉండునని మౌనంగా ఊరుకోవడం వల్ల రాధకి ఇష్టమేనని తానే నిర్ణయించుకున్నానని హఠాత్తుగా ఇప్పుడు ఆమెకి బోధపడింది ఎంత పొరపాటు జరిగింది తన కూతురుని తనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది లాభం లేదని తెలిసి మరోసారి ప్రయత్నించి చూసిందామె చూడు రాధా నిజమే నువ్వెప్పుడు ఊ అనలేదు కానీ ఊహో అని కూడా అనలేదు కదా మౌనం అర్థీ అర్థాంగీకారమని నువ్వన్నదే నిజమైన అర్థాంగీకారమే అయితే అందులో సగం ఒప్పుకోలేదన్నది కూడా ఈమిడి ఉంది కదమ్మా అంతకుముందు వెనక్కు ముందుకు ఊగుతూ ఊగుతూ ఉండేదాన్ని కానీ ఈ మూడు రోజులే ఒక నిర్ణయానికి వచ్చాను వెళ్ళి మీరందరూ మరి దీనికి తిరుగులేదు రాధా రాధా అని జానకి ఎంత పిలిచినా మరి లోపల నుండి జవాబు రాలేదు రాధ పెళ్ళి ఆగిపోయింది ఆ విధంగా అభాసు పాలయ్యి రాధ ఎంఎస్సి పూర్తి చేసి ఇంట్లోనే ఉంది ఇప్పుడు స్వరాజ్యలక్ష్మి వచ్చింది ఒకనాడు సాయంత్రం శుభలేఖ ఇచ్చింది రాధకు అది చదివి రాధ కంగ్రాట్స్ స్వరాజ్యం ఒక ఇంటి దానివే పోతున్నావన్న మాట చివరకు అని నవ్వుతూ అంది తప్పకుండా వస్తావు కదూ రాధ నువ్వు ప్రక్కనుంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది దూరాభారమేమీ కాదు ఎలాగా అని ఆలోచించటానికి ఉప్పావల టికెట్ పెడితే ఒక గంటలో దిగుతావు ఆ ఊళ్ళో రావు ఇంతదిగా చెప్పాలా స్వరాజ్యం ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను కదా ఏం చెయ్యాలి కనుక ఇక్కడ ఉండి తప్పకుండా వస్తాను స్వరాజ్యం మొహం విప్పారింది థ్యాంక్స్ రాధా మళ్ళీ ఆదివారం నాడు బయలుదేరావంటే ముహూర్తానికి రెండు రోజుల ముందు అక్కడ ఉంటావు మంగళవారం కాదు ముహూర్తం అలాగేలే అవును కానీ అప్పుడెప్పుడో మనం బీఎస్సీ చదువుతున్నప్పుడు చెప్పావు ఆ సంబంధమేనా ఇది కాక మరొకట తల వంచుకునంది స్వరాజ్యం అది కాదు అప్పుడు నువ్వు చెప్పావు కదా ఆలోచించుకొని చివరకు ఆ సంబంధం ఇష్టం లేదని గట్టిగా చెప్పాను అమ్మకి కొద్దిగా అల్లరయింది గాని మొత్తం మీద నాపంతమే నెగ్గింది ఆగి అంది ఆమె మా నాన్నగారి మేనత్త కొడుకే వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి అనుకున్నదే కట్నాల గురించి తెగక అడిగిన దానికి తోగలేక మా నాన్నగారు మరొక సంబంధం చూశారప్పుడు ఎలాగో అది ఆగిపోయి మళ్ళీ ఇదే స్థిరమైంది శుభలేఖ చూస్తూ అంది రాధ అవునవును ఇతనేదో అప్పుడు ఎంబీబీఎస్ చదువుతూ ఉండేవాడు కదూ నవ్వి అంది రాశారే పేరు తర్వాత ఎంబీబీఎస్ అని అయ్యాడన్నమాట పాసయ్యారు వాలంటేర్లో సర్జన్గా ఉంటున్నారు రాధ అడిగింది ఇంతకీ ఎంత ఎంతయితేనే ఆగి విచారంగా అంది స్వరాజ్యం ఉన్న దాంట్లో సగం పొలం అమ్ముతున్నారు నాన్న నా కోసం ఇంకా చెల్లెళ్ళు చదువుతున్నారు వాళ్ళ సంగతి ఏమవుతుందో నిట్టూర్చింది రాధ చిన్నప్పుడు తెలిసేది కాదు కాదుగాని ఇప్పుడు బాగా తెలిసి వచ్చాయి ఆమెకు చాలా విషయాలు ఈ అన్యాయాలన్నీ చూస్తుంటే మనసెంతో బాధపడుతుంది కానీ ఎవళ్ళు ఏవి చెయ్యలేరు విచారించకు స్వరాజ్యం ఎలాగో ఒకలాగా జరిగిపోతాయి అన్నీ మనం ఊరికే దేనికి బాధపడి లాభం లేదు నిజమే కానీ ఒకటి బాధగా ఉంది రాధా చిన్నప్పుడు నేనంటే అంతగా అభిమానం ప్రేమ వలకపోసిన మనిషి డబ్బు విషయం వచ్చేటప్పటికీ తండ్రి చాటుగా నిలబడి నన్ను వదులుకోవడానికే సిద్ధపడ్డారు ఒకనాడు అడిగినది పళ్ళెంలో కల్లుమని బాధ చప్పుడు చేసేటప్పటికీ నేను నేనుగా ఆయనకు అక్కర్లేకపోయాను ఎంతో రోషంగా ఉంది ఉందిగాని ఏమీ చెయ్యలేను అలా ఒకనాడు తిరస్కరించిన మహాత్ముల కాళ్ళ దగ్గరికే వెళ్ళి మళ్లీ పడుతున్నాను కంటిలో కూడుకుంటున్న కన్నీరు కొనగోటితో మీటుతుకుంది ఆమె రాధ జాలిగా అంది ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి మనసులో ఉంచుకోక స్వరాజ్యం పూర్తిగా మర్చిపో ఏమాత్రపు అహంకారం మనసులో నిలిచిపోయినా ఎప్పుడో ఒకనాడది కోడనాగుల బుస్సుమని పైకి లేచి మననే కాటు వేస్తుంది థ్యాంక్స్ నువ్వు చెప్పిందానికి వస్తాను రాదా రేపొద్దున్న బస్సులో వెళ్ళిపోతున్నాను అక్కడే అవుదాం తప్పకుండా ఆ ఊళ్ళో ఒక ఇంట్లో మొకపెళ్లి వారికి ఏర్పాటైంది మంగళవారం రాత్రి ఒంటి గంటకు ముహూర్తం కావడాన్ని ఆ రాత్రి ఏడెనిమిది గంటలకే భోజనాలు సిద్ధమయ్యాయి మొగపెళ్ళి వాళ్లను పిలవడానికి వెళ్ళిన వాళ్లతో రాధ కూడా వెళ్ళింది గ్యాస్ లైట్ వెలుతురులో ఆ విడిది ఆవరణంతా పట్ట పగలులా అన్ని మూలలా స్పష్టంగా కనపడుతోంది నూతి చప్పటాకు కొద్ది దూరంలో ఒక పెద్ద జంబకాన పరుచుకుని పెళ్లి కొడుకు అతని స్నేహితులు ఎత్తడం పేకాట ఆడుతున్నారు అప్పుడే రెండు పెద్ద పేస్తుల మీద కుదేలు కావడాన్ని ఆ డబ్బుల పంపకంలో గోలగా మాట్లాడుతున్న వాళ్ళు భోజనాల పిలుపులకు బ్యాండ్ మేళం రావడం గమనించనే లేదు మెట్లు దిగి పిలవటానికి వచ్చిన మగవాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చారు ఆడవాళ్లు లోపలికి వెళ్లారు లోపలికి వెళుతున్న ఆ ఆడవాళ్ళ కళ్ళన్నీ నూతిగట్టు ప్రక్కన కూర్చున్న వాళ్లతో కళ్లకు కాటుగా బుగ్గను చుక్కా ఉన్న పెళ్ళికొడుకు మీద వ్రాలాయి ఆ రోజు తనకున్న ప్రత్యేక హోదా గుర్తెరిగిన పెళ్ళికొడుకు మొహం ఆడవాళ్ల కళ్ళన్నీ తన మీద వ్రాలుతున్నాయని గ్రహించుకుని కొద్దిగా జేవురించింది అది కప్పుకోవడానికి జేబులో నుండి సిగరెట్ తీసి అంటించుకున్నాడు ఆడవాళ్ల గుంపులో కొద్దిగా వెనక నడుస్తున్న రాధ కూడా ఆ వైపు చూసింది కానీ అంతలో పిలవడానికి వెళ్ళిన మగవాళ్ళు అడ్డుగా రావడాన్ని పెళ్లిమొడు పెళ్లి కొడుకు కనుమరుగయ్యాడు ఆమె కళ్ళు కటకటాలున్న వరండా వైపుకు తిరిగాయి అక్కడ గ్యాస్ లైట్ వెలుతురులో కొద్ది దూరంలో గోడ పక్కగా వేసిన బాలీసుకు ఆనుకుని ఏదో పుస్తకం పట్టుకుని కూర్చున్న వ్యక్తి మొహం చూసి త్రుళ్ళిపడి పరీక్షగా చూసింది ఆమె కాన్ పరీక్షగా చూసింది ఆమె కాంతారావు డబ్బేసి ఆడుతున్న పేకాటుకు దూరంగా వరండాలో కూర్చున్న కాంతారావు బాండు మేడం దగ్గరికి రావడం విని పిలుపులకి ఆడపల్లి వారు వస్తున్నారని అనుకున్నాడు అతని కళ్ళు తాను చూడదలుచుకున్న వ్యక్తి వాళ్ళలో ఉందో లేదో అని పిలవడానికి వస్తున్న వాళ్ళ మీదే నిలిపి ఉండడాన్ని ఆవరణలో మెట్టు దిగగానే పోలిక పట్టాడు రాధను ఆమె వైపే చూస్తున్న అతని కళ్ళు ఆమె కళ్ళు ఎదుర్కొన్నాయి రాధ అతని వైపు చూసినప్పుడు తన పెళ్లి శుభలేఖ పంపి తప్పకుండా పెళ్లికి రావాలని తన ఎక్స్ రూమ్మేట్ జగన్నాథరాజు ఉత్తరం రాసినప్పుడు ఆ శుభలేఖ మీద స్వరాజ్యలక్ష్మి పిఎస్సి అని ఉండడం చూసి అనుమానం వచ్చి మళ్ళా ఆ ఉత్తరం చదివాడు ఆమె రాధ చదివిన కాలేజీలోనే రెండేళ్ల క్రిందట బిఎస్సీ పూర్తయి పాస్ అయిందని ఆ ఉత్తరంలో ఉండడంతో అతనికి ఆ రోజు తోటలో బెదిరిన లేడిలా బితుకుబితుగా తన వైపు చూస్తూ నిలబడ్డ చామన చాయ పిల్ల తటాలను జ్ఞాపకం వచ్చింది రాధ క్లాస్మేట్ స్వరాజ్యలక్ష్మి స్వరాజ్య లక్ష్మే ఈమె సందేహం లేదు స్వరాజ్యానికి ఆత్మీయ స్నేహితురాలు రాధ తప్పకుండా పెళ్లికి వచ్చి తీరుతుంది ఎందుకో ఒకసారి రాధని చూడాలనిపించింది అతనికి అందువల్ల తప్పకుండా వస్తున్నానని జగన్నాథరాజుకి ఉత్తరం రాశాడు మెయిల్లో తిన్నగా ఆ ఊరికే వచ్చాడు నడుస్తూనే రెప్పవేయకుండా అతని వైపు రెండు మూడు క్షణాలు చూసిన రాధ మొహం మీద అంతవరకు ఉన్న నవ్వు చల్లగా జారిపోయింది పెదవులు బిగబట్టి అడుగు పెదవి కుడి చివర పళ్లతో కొరుక్కుని తల తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది ఆమె ఆమె అడుగులు తడబడడం గమనించిన కాంతారావుకి ఎందుకో తృప్తిగా అనిపించింది పిలవడానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చే వేళకు అతడు లేచి వచ్చి కటకటాల గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు తల వంచుకు వస్తున్నది రాధ క్రీగంటతో అతను అక్కడ నిలబడి ఉండటం చూసి చూపులు మరల్చుకుని కొద్దిగా తొందరగా నడవటం మొదలుపెట్టింది కటకటాల గుమ్మం ముందు నుండి ఆమె వెళుతున్నప్పుడు ఆమె కాళ్ళు తడబడడం గమనించాడతడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు ఎరుపు చుక్కలున్న ఆకుపచ్చని జార్జెట్ చీర కట్టుకుని ఆకుపచ్చ బోర్డర్ ఉన్న బిగువైన ఎరుపు రంగు జాకెట్టు వేసుకుని ఆకులు బాగా ఉన్న రెమ్మలతో ఎర్ర గులాబీ పూలు రెండు జడలో పెట్టుకుని చేతులకు నిండుగా ఎరుపు ఆకుపచ్చ గాజులు కలగా పులకంగా వేసుకుని మెల్లో రవ్వల నెక్లెస్ పెట్టుకుని జడకు ఎరుపు ఆకుపచ్చ నిలువుచారలున్న రు రిబ్బన్ కొంత జుట్టు వింజామర కొసలులా కట్టుకొని ఆకుపచ్చ శాండల్స్ గులాబీ అడుగులకు తొడుగుకుని వెళుతున్న రాధ ఆ ఎరుపు ఆకుపచ్చ కలయికలతో నిండుగా విరగపూసిన గులాబీ మొక్కల ఎంతో అందంగా కనిపించింది తనను చూడకముందు గులాబీ రేకుల లాంటి పెదవుల మీద చిందులాడుతున్న చిరునవ్వు మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది అతనికి ఇంతలో అది మాయం కావడానికి తానే కారణం అన్న తలపు వచ్చి లోపల కలుక్కుమని అన్నట్టయింది గుమ్మం దాటుతున్న రాధను చూస్తున్న అతనికి గుమ్మం దాటి తల తిప్పి వెనక్కి చూసింది ఆమె అతని వైపునకు మళ్ళా రెండు చూపులు కలుసుకున్నాయి ఎందుకు వచ్చావి ఇక్కడికి నన్ను బాధ పెట్టడానికా అని అవి తనను అడిగినట్లుగా అనిపించింది అతనికి ఏదో రోషపు కెంపులు కదలాడుతున్నాయి ఆమె కళ్ళలో మళ్ళా ఆమె తల ముందుకు తిప్పుకున్నప్పుడు జడలో ఆకుపచ్చని రెమ్మలు గులాబీ పూలు అతని కళ్ళ పడ్డాయి ఆ పూల రెమ్మలను జడలో పాటు గట్టిగా వేలాడుతూ నరిపివేయాలన్న కోరిక అతనిలో చెలరేగింది ఆ రెమ్మలకు ముళ్ళు కూడా ఉంటే ఉంటాయనుకున్నాడు అవి తన అరచేతులతో గుచ్చుకుపోవాలని నెత్తురు చుక్కలు చింది ఆమె నెక్లెస్ మీద రాళ్ళలా మెరిసిపోవాలని అతనికి కోరికగా అనిపించింది అప్పటికింకా కట్నాలు పుచ్చుకోరాదన్న శాసనం అమలులోకి రాకపోవడాన్ని బహిరంగంగానే కట్నపు డబ్బు విడి రూపాయల రూపంలో పళ్ళాలలో పోసి పెట్టారు ఒక ప్రక్కగా ఆడపల్లివారు పెళ్లి కొడుకు కాలు కడిగే ముందు కన్యాదానం చేయడానికి భార్యతో పాటు పీటల మీద కూర్చున్న స్వరాజ్యం తండ్రి విశ్వనాథం వియంకుడు కాబోతున్న మేనబావ విశ్వం రాజును లెక్క పెట్టుకోమని చెప్పాడు నెమ్మదిగా తండ్రి విశ్వం రాజు ఆజ్ఞ ప్రకారం జగన్నాథరాజు తమ్ముడు రంగరాజు రూపాయలన్నీ బొంతులు పెట్టి లెక్క పెట్టడం పూర్తి చేసి కొద్దిగా ఆశ్చర్యంగా వాటి వైపు చూసి మరొకసారి లెక్క పెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళి అతని చెవుల్లో ఏదో రహస్యంగా చెప్పాడు మొహం ముడుచుకుని పేటల మీద ఉన్న విశ్వనాథం వైపు చూసి అడిగాడు విశ్వం రాజు ఇదేమిటో బావా ఆ డబ్బు తక్కువ ఉందట సరిగా లేదు ఆశ్చర్యంగా అడిగాడు విశ్వనాథం ఒక వెయ్యి తక్కువ ఉంది అనుకున్న దానికి కావలిస్తే నువ్వే లెక్క పెట్టుకో కొద్దిగా తడబడి విశ్వనాథం అన్నాడు మెల్లగా చూడు బావా నువ్వు ఇది వరకు ఇవ్వవలసిన వెయ్యి ఇందులో కట్టుకోమని చెప్పావు కదూ ఆ విధంగానే మిగిలింది ఏర్పాటు చేశాను తీసుకో చేశావులే పురోహిత బ్రాహ్మడి చేత కబురు పెట్టలేదు నీకు ముహూర్తం పెట్టే ముందు దానికి దీనికి లింకు పెట్టడం పనికిరాదని ఆడుతున్నావేమిటి అంతకంతకు గొంతులు పెద్దవే అవుతున్న ఆ సంభాషణ అందరి చెవులను ఆ వైపునకు కేంద్రీకృతం చేసింది పురోహితుడు కూడా మంత్రాలు చదవటం మాని వాళ్ల వైపునకు చూస్తున్నాడు ఆ పెళ్లి పందిరిలో నవ్వులు కేరింతలు హఠాత్తుగా ఆగిపోయి కుసగుసలు బయలుదేరాయి ఇదే అవకాశమని బాజా భజంత్రిల వాళ్ళు బీడీలు అంటించుకున్నారు పంది అవతలకు వెళ్ళి జగన్నాథరాజు మటుకు వంచెల తల పైకెత్తకుండా కూర్చున్నాడు అంతకు కొద్ది నిమిషాల ముందే గౌరీ పూజ పూర్తయ్యాక పుట్ట చేత్తో పట్టుకున్న వాళ్ళ మేనమామ తన వెనక తీసుకువచ్చి అక్కడ కూర్చోబెట్టిన స్వరాజ్యం తల వంచుకుని అంతా వింటున్నది జాగ్రత్తగా బెదిరిపోయిన లేడి కళ్ళతో తన కాలివిరేలు చూసుకుంటూ రాధ వచ్చి స్వరాజ్యం వెనక కూర్చుంది జరుగుతున్న దేవుటో ముందు సరిగా బోధపడక తమలో తాము సర్దుబాటు చేసుకోలేని వ్యవహారాన్ని ఇద్దరు వియంకులు తమ తమ వేర్వేరు దృక్పథాల ద్వారా వచ్చిన పెద్ద మనుషులకు వివరించడం మొదలుపెట్టారు లేచి నిలబడి గట్టి గొంతుకులతో ఎవరికి తోచినట్లు వాళ్ళు సబబు చెబుతున్నారు కాంతారావు మటుకు ఏమీ మాట్లాడకుండా పరిచిన చాప మీద వ్రేలితో ఏదో రాస్తూ కూర్చున్నాడు మనిషి పెట్టలా ఉన్న గొంతు మటుకు కంచుకోటల గంటలా మ్రోగిస్తూ గట్టిగా అరిచాడు విసన్ రాజు లేరా జగ్గన్న పీట మీద నుంచి పందిరంతా కేకతో నిశ్శబ్దమైపోయింది అందరి కళ్ళు పెళ్లి కొడుకు మీద వ్రాలాయి ఏమవుతుందోనన్న ఉత్కంఠతో జగన్నాథరాజు కళ్ళెత్తి బాధగా తండ్రి వైపు చూశాడు తండ్రి ఆర్థిక పరిస్థితులు అతనికి తెలుసును తన చదువుకైన అప్పులు కొన్ని ఈ కట్నాలతో తీర్చాలని చూస్తున్నాడు తండ్రి వెయ్యి రూపాయలు కానీ తక్కువైతే వీరాస్వామి ప్రకాశరావుల అప్పు తండ్రి తీర్చలేడు విశ్వనాథం పరిస్థితులు అతనికి తెలుసు కానీ అతని సానుభూతి తండ్రి వైపే ఉంది ఇన్నాళ్ళు ఆగిన మావయ్య మరికొద్ది రోజులు ఆగలేకపోయాడా ఈ కట్నం డబ్బులోనే ఒక బాకీ విరక్కొట్టుకోవాలా విశ్వం రాజు అన్నాడు ఇదివరకు స్థాయిలోనే ఏమిటలా మాట్లాడుతున్నావురా ఎలా చూస్తున్నావురా తేయం పట్టినట్లు ఏ పేచి ఈ పేచీకూరల సంబంధం మనకక్కర్లేదు లే పోదాం ఈసారి అతని గొంతు పందిరంతా నిశ్శబ్దంగా ఉండడాన్ని మరింత గట్టిగా మ్రోగింది పెద్ద కంచు గంటల విశ్వనాథం కత్తివేటు వేసిన నెత్తిడి చుక్క కనిపించని మొహంతో విశ్వన్ రాజు చేతులు పట్టుకుని అన్నాడు నా మాట వినుబావా నా పరువు నిలబెట్టు పందిరిలో విశ్వం రాజు అరిచాడు నా పరుపు నా పరువు నిలబడాలంటావా విశ్వనాథం పోని ఒక నెల టైమియ్యు బావా మరికొంత పొలం అమ్మి సర్దుబాటు చేస్తాను నీకు ఆడపిల్లలున్నారు అతని మాట పూర్తి కాకుండానే చేతులు విదిలించి నన్ను ముట్టుకోకు అని కత్తించి జగన్నాథరావు వైపు చూసి అన్నాడు బిస్సన్ రాజు ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెనాటికి ఒక డాక్టర్గా నిలబెట్టిన నీ తండ్రికి అవమానం జరుగుతుంటే ఏమిటలా కూర్చున్నావు కొయ్య బొమ్మవా లేవరా ఒక రెండు క్షణాలు విశబ్దంగా దొరిలాయి మళ్ళా గుసగుసలు బయలుదేరాయి అంతకంతకు పెద్ద అవుతూ పందిరిలో జగన్నాథరాజు స్వరాజ్యం వైపు చూశాడు చిన్నప్పటి నుంచి ఆమె తనకు భార్య అనుకున్నాడు ఇదివరకు ఒకసారి చ తప్పిపోయినంత వరకు వచ్చి మళ్ళీ ఈ సంబంధమే కుదిరింది అతనికి సాధారణంగా ఏ ఆడవాళ్ళ మీద నమ్మకం లేదు ఒక్క స్వరాజ్యం మీద తప్ప మళ్ళీ జారిపోతుందా స్వరాజ్యం గుండె కలుక్కుమంది అతనికి తల పైకెత్తి కళ్ళ నుండి వాగులై కారిపోతున్న నీళ్లతో వణుకుతున్న పెదవులతో తన వైపు చూస్తున్న స్వరాజ్యాన్ని చూడగానే ఆమె వెనక నుండి రాధ గొంతు అతనికి ఒక్కరికే వినపడేలా పలికింది మీలో ఏమాత్రం పురు ఆగి మాట సగంలో మార్చి అంది ఏమాత్రం మానవత్వం ఉన్నా ఆ పీటల మీద నుండి కదలరు స్వరాజ్యం వెనక్కు తృళ్లిపడి చూసి రాధా అని పెక్కుతూ ఆమె ఒళ్ళోనికి వ్రాలిపోయింది రాధ జాలిగా స్వరాజ్యం బుగ్గలు నిమిరింది జగన్నాథరాజు కళ్ళు రాధ మీద నిలిచాయి ఇంత ధైర్యంగా ఎవరి స్త్రీ తనతో ఇలా అన్నదని చూస్తూ రాధా అన్న స్వరాజ్యం గొంతు వినపడగానే అటువైపు తిరిగి చూశాడు కాంతారావు రాధ కళ్ళు అతన్ని ఛాలెంజ్గా ఎదుర్కొన్నాయి మీ మగపెళ్లి వారు చేసే రభస చూసావా సిక్కులేదు మీకు అన్నట్లు కుమారుడి వైపు నిరసనగా చూసి సిక్కులేని చవట నువ్వు గాని మరొక నిమిషం కదలకపోతే ఈవేళతో నీకు నాకు సరి అంటూ అవతలికి తిరిగి నిలబడ్డాడు చేతివాచి చూసుకుంటూ విశ్వం రాజు తండ్రి పంతం పట్టుదల జగన్నాథరాజుకి బాగా తెలుసు వెంటనే లేచి నిలబడి నానా అన్నాడు బాధగా కాంతారావు వచ్చి అతని పక్క నిలబడి చేతి మీద చెయ్యి వేసి అన్నాడు ఒక్క అడుగు ముందుకు వేశావంటే ఆ అమాయకురాలి గొంతు మీద అడుగు వేసినట్లే అవుతుంది రాజు కథలకు నా మాట విను కూర్చో కాంతారావు వైపు చూసి నిస్సహాయంగా అన్నాడు జగన్నాథరాజు నీకు తెలియదు కాంతారావు మా కుటుంబ పరిస్థితులు విశ్వం రాజు వెనక్కు తిరక్కుండానే అన్నాడు ఇంకొక ఐదు సెకండ్లు రాధ లేచి నిలబడి గట్టిగా అంది ఆగండి అందరూ వెనక్కి తిరిగి చూశారు ఆ యువతి కంఠం విని రాధ తన మెడలో ఉన్న రవ్వల నెక్లెస్ కొక్కెం తీసి చేతితో పట్టుకుని ముందుకు చాపి అంది రెండు వేల రూపాయల గొలిసిది మీ దగ్గర ఉంచుకోండి విశ్వనాథం గారు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చాక వాపసు చేతురుగాని నాలుగైదు క్షణాలు వింతగా ఆమె వైపు చూసి అన్నాడు విశ్వం రాజు నువ్వెవరో నాకు తెలియదు కాని తాకట్లు పెట్టే ఆచారం మా వంశంలో లేదమ్మా నీ గొలుసు నీ దగ్గరే ఉండది పదరా చెక్కన్నా రాధమొహం పాలిపోయింది దెబ్బతగిలిన పిట్టలా బావా అంది స్వరాజ్యం జాలిగా జగన్నాథరాజు వైపు అది చూసి రాధ క్రిందకి వంగి స్వరాజ్యాన్ని పొదివి పట్టి నిరసనగా కాంతారావు జగన్నాథరాజుల వైపు చూస్తూ అంది లాభం లేదు స్వరాజ్యం ఈ డాక్టర్లకి గుండెలుండవు అందరూ ఉత్త మాంసం ముద్దల్లాగే కనిపిస్తారు వాళ్ళ కళ్ళకి కాంతారావు ఆ మాటలు విని వైపు ఒకసారి చూసి తండ్రి వెనకనే ఒక అడుగు వేసిన జగన్నాథరాజుతో అన్నాడు ఆగురాజు జగన్నాథరాజు విస్సం రాజు ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు కాంతారావు వైపు కాంతారావు విశ్వం రాజు దగ్గరికి వచ్చి అన్నాడు ఒక పది నిమిషాలు కూర్చోండి విడప్పు పూర్తిగా ముట్టే ఏర్పాట్లు చేస్తున్నాను విశ్వం రాజు అనుమానంగానే అతడి వైపు చూశాడు మొగపల్లి వారి తరపున వచ్చిన వెనిసి వారి తరఫున మాట్లాడుతున్నాడేమిటి చెప్మా అని కాంతారావు అన్నాడు నమ్మండి నా మాట ఒక్క పది నిమిషాలు మాత్రమే నేను చేసిన ఏర్పాటు మీకు తృప్తిపరకంగా లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు వెంటనే కొంతమంది పెద్ద మనుషులు కూడా బతిమాలడాన్ని ఒక పావుగంట ఆగటానికి విశ్వం రాజు అంగీకరించాడు వెళ్ళి తన బృందంతో పందిరి కవతల ఉన్న జంపు మీద కూర్చున్నాడు విశ్వనాథుణ్ణి పిలిచి అతనితో పాటు మగపెళ్లివారి విడిదికి వెళ్ళాడు కాంతారావు ఒక పావుగంటకు వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చారు దగ్గరికి వెళ్ళి విశ్వనాథం కాంతారావు సంతకం పెట్టి విశ్వరాజు పేరిట ఎండార్స్ చేసిన వెయ్యి రూపాయల చెక్కు అతనికి అందించాడు అందుకుని అటు ఇటు చూసి నిలబడి ఇదేవిటి చెక్కా అంటూ వైపు చూశాడు ఆ దగ్గరికి వచ్చి నిలబడి జగన్నాథరాజు తండ్రితో అన్నాడు కాంతారావు పేరిట చాలా డబ్బుంది బ్యాంకులో నాకు తెలుసు నాన్న అనుమానించకండి విశ్వంరాజు చెక్కు జేబులో పెట్టుకున్నాడు ముహూర్తానికి ఒక అరగంట ముందుగా ఈ పూర్తి చేసుకుని ముహూర్తం గడియల కోసం కాచుకుందామనుకున్నాను ఈ అరగంట ఇలా గడిచింది ఏదైనా సుఖాంతం వట్లగింజలో బియ్యపు గింజ వంతు అయింది అంతే నా వాయించడ్రా భజంత్రిలో అన్నాడు పురోహితుడు చైనులు పకపకా నవ్వుతూ మంగళవాద్యం మొదలైంది మళ్ళీ ఏదో అసాధారణమైంది జరుగుతుందని పైసకా పైసాచికోత్సాహంతో వేయి కళ్ళతో చూస్తున్న కొంతమంది రాబందు మనస్తత్వపు మనుషులకు నిరాశ కలిగిన పెళ్లి తంతు అంతా సవ్యంగా మళ్ళా మొదలైంది ఇందాక ఆగిన దగ్గర నుండి మంగళసూత్రధారణ జీలకర్ర బెల్లం పెళ్లి కూతురి సీమంతంలో పెళ్లి కొడుకు పెట్ట పెట్టడం ఇత్యాది పూర్తయి ఆశీర్వచనంతో అక్షంతలు జల్లడం అయిన తరువాత కాంతారావు నెమ్మదిగా వెళ్ళి పెళ్లి పందిరి నుండి జారిపోయి దూరంగా చెట్ల మధ్య ఉన్న ఒక నూతికట్టు మీద అవతల వైపు కూర్చుని సిగరెట్ అంటించుకున్నాడు ఆ సిగరెట్ పూర్తిగా అయిన తర్వాత ఆ నిప్పు నుండి మరొక సిగరెట్ జీవా నాగిని అందుకుని వెలగడం మొదలుపెట్టింది అతని వేళల్లో కొంతసేపటికి రాధ వచ్చి నూతి కట్టుకు ఆనుకుని నిలబడింది అతని వైపు చూస్తూ శుక్ల త్రయోదశి నాటి వెన్నెలలో ఇద్దరూ ఒక నిమిషం ఏమీ మాట్లాడుకోకుండా అలాగే ఉన్నారు మరొక సిగరెట్ అంటించుకున్నాడు కాంతారావు మెల్లగా మృదువుగా అంది రాధ స్వరాజ్యం తరఫున థ్యాంక్స్ వచ్చాను ఇక్కడికి ఆమె వైపు చూసి హేళనగా నవ్వి అన్నాడు దేనికి థ్యాంక్స్ జగన్నాథరాజు నేను ఐదేళ్ల నుండి స్నేహితులము పది మందిలోనూ అతడు చిన్నబోవడం నాకిష్టం లేకపోయింది ఆగి అన్నాడు డాక్టర్లకి అందరూ మాంసం ముద్దల్లా కనిపిస్తారు నిజమే కానీ ఆ ముద్దలను ప్రాణాలతో కదులుతూ ఉండేలా చేయటానికే వాళ్ళ తాపత్రయం రాధ నూతిగట్టు మీద వ్రేళ్లతో రాస్తూ అంది పొరపాటున నా మాట తప్పని తెలుసుకున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మెనీ థ్యాంక్స్ అంత నమ్రతగా రాధ మాట్లాడటం ఎప్పుడూ వినని అతనికి ఆశ్చర్యమైంది కొంటెగా అన్నాడు చిరుత పులులు చిలుకల్లా ఇవాళ ఆమె మొహం కొద్దిగా ముడుచుకుంది ఊరుకుంది తల వంచుకుని ఆమె మౌనంగా ఉండిపోవడం చూసి పెంకితనంగా మళ్ళీ అన్నాడు కదూ రాధా ఆమె తల ఎత్తి అంది చిలుకలు మిమ్మును పొగిడి ఏదో పాముకుందామని ఇక్కడికి నాకు కావలసిన ఒక స్నేహితురాలి ముందరి జీవితం పాడు కాకుండా నిలబెట్టినందుకు థ్యాంక్స్ చెప్దామనుకున్నాను అంతే ఆగి అంది స్వరాజ్యం కూడా చెప్పింది మీకు థ్యాంక్స్ చెప్పమని ఆమె మాటల మీదే వచ్చాను ఇక్కడికి స్వరాజ్యం చెప్పకపోతే రాకపోదు అన్నమాట మీ స్వరాజ్యము నువ్వు థ్యాంక్స్ చెప్పాలని చెయ్యలేదు ఈ పని నేను చపల చిత్తుణ్ణి ఆ క్షణంలో అలా బుద్ధి పుట్టింది చేశాను అంతే ఎవల నాకు అక్కర్లేదు అలాగా తెలియదు నాకు నూతి చప్పాతికి ఒక అడుగు వెనకకు వేసి నిలబడింది సరేలేండి మీతో వాదించి జగడ మారడానికి రాలేదు నేను వెళుతున్నాను వెనకకు తిరిగింది అప్పుడే ఆమె వెళ్ళిపోవడం ఇష్టం లేని అతడు కొద్దిగా ఆలోచించి అన్నాడు ఆమెను కొత్తిగా రెచ్చగొట్టడానికి నిజానికి చిన్నపోవడం ఇష్టం లేకపోయింది నాకు రెండు వేల రూపాయల గొలుసని గొప్పగా అందించావుగాని అక్కడ ఎవళ్ళో దాని పరువు నిలబెట్టలేదు వెనక్కి తిరిగి అంది రాధ కొద్దిగా రోషంతో మీరు నిలబెట్టారన్నమాట మరొక సిగరెట్ తీసి వెలిగించుకుని పొగ ఊదుతూ కొంటెగా అన్నాడు కదూ మరి రాధ ఆమె కరుకుతనం తెచ్చుకుని అంది నా పేరెత్తి పిలవకండి మీకు ఆ హక్కు లేదు అతను సిగరెట్ పొగ బాగా లోపలికి పీల్చి రింగులు రింగులుగా వదులుతూ మౌనంగా కూర్చున్నాడు ఆమె గొంతు ఇంకా వినాలనిపించింది ఆమె కోపంగా మాట్లాడుతున్నా కూడా నాకు తెలుసు రాధా ఆ సంగతి ఆమె పేరును నొక్కి అన్నాడు ఈసారి అతడు వదిలిన రింగులు అంతకంతకు పెద్దవి అవుతూ ఆమె మీదకి తేలి వస్తున్నాయి అతడు మళ్ళా రాధా అని పిలిచేటప్పటికీ ఆమెకు మరింత రోషం వచ్చింది తన సరస్వము అతని కాళ్ళ దగ్గర పెడుతూ తాను రాసిన ఉత్తరం ఒకనాడు చింపి ముక్కలు చేసిన మనిషి ఇతను తన పేరెత్తడానికి ఇతనికి ఉన్న హక్కి ఏమిటి ఏదో ఒక చపలమా ముహూర్తంలో అనుకోకుండా చేసిన ఒక పనికి అతడేదో మహా కార్యం చేశాడని థ్యాంక్స్ చెప్పడానికి తాను అతని కాళ్ళ దగ్గరికి రావడం తెలివి తక్కువ పని చపల ముహూర్తం కూడా కాదేమో తన గొలుసు వల్ల తాను సాధించలేనిది అతని డబ్బుల వల్ల సాధించి తనను చిన్నపరుచుదామన్న కుళ్ళు ధనమది చురచురా చూస్తూ అంది రాధ కుళ్ళు మనిషివి నువ్వు ఏదో కుళ్ళు బుద్ధితో ఈ పని చేశావని తెలిస్తే నీకు థ్యాంక్స్ చెప్పడానికి రాకపోదును మీకు మీరు అనడం మాని నీకు నువ్వు అనడంలో అతనికి సంతృప్తిగా అనిపించింది నోటి సిగరెట్ పొగవు పీల్చి తీరుబడిగా పైకి వదిలి ఆమె వైపు తిరిగి అన్నాడు అతని చిరునవ్వుతో పోని నీకెందుకు మనసులో ఉండిపోవాలి కుళ్ళు మనిషి ఒకడు నీ స్నేహితురాలకి నువ్వు చెయ్యలేని సాయం చేశాడని నీ ఆ గొలుసు మీద తాకట్టు తెచ్చాననుకో ఈ వెయ్యి నాకు పంపించే నీ వీలు చూసుకుని ఆమెలోని అహంకారపు కోడి నాకు పుస్సుమని పడగ ఎత్తి పైకి లేచింది మెడ మీదకి చేతులు పొడిచి నెక్లెస్ కుక్కం ఓడదీయడానికి ప్రయత్నిస్తూ అంది నాకు తెలుసు ఇటువంటి ఉద్దేశం ఏదో కుళ్ళుగా లోపల ఉండే నువ్వు ఆ పనిచేశావని కోపం మీద ఉండడాన్ని ఆమె వేలు తడబడిపోతూ ఆ కుక్కెంని ఊడలేదు జడలోని పాయలు కూడా ఆ కుక్కెం దగ్గర తగిలి మరింత చిక్కుపడింది అక్కడ ఆమె పడే అవస్థ చిరునవ్వు నవ్వుతూ చూస్తున్న కాంతారావు నెమ్మదిగా లేచి ఆమె దగ్గరకు వెళ్ళి వెనకగా నిలబడి ఆమె మెడ మీద చెయ్యి పెట్టి ఆ కుక్కెం విడదీయడానికి ప్రయత్నించాడు అతని వ్రేల కొసల నుండి ఏవో విద్యుత్ తరంగాలు ఆమె మెడ మీద నరాలలోనికి ఉరికి దేహమంతా క్షణంలో జలజలా పాకాయి ఒళ్లంతా పులకరించింది ఆమెకు ఒక్కసారిగా అతని వ్రేలు కూడా తడబడ్డాయి అక్కడ ఆ చిక్కు విప్పడంలో శంఖం చెవి దగ్గర పెట్టుకుంటే వినవచ్చే దూరపు సముద్రాల హోరు అతని చెవులలో చెలరేగుతున్నది మెడ ప్రక్కకు తిప్పి కొద్దిగా పైకెత్తి అతని కళ్ళలోకి చూసింది ఆమె అర్ధరాత్రి గాలులో నుదుటి మీద రేగి పడుతున్న అతని జుట్టు కొసలు పెన్నెల వెలుగులో వింతగా మెరుస్తున్నాయి ఏదో సముద్రాల అలలు అతని కళ్ళలోతుల్లో నుండి పైకి వచ్చి నురగలు క్రక్కుతూ తన మీద విరిగిపడుతున్నట్లుగా అనిపించింది ఆమెకు ఆర్ద్రమైన ఆమె పెదవులు సగం విచ్చుకున్నాయి తెల్లని తీరైన పలువరుస మీద చంద్రకాంతి పడి వజ్రల్లా తలతలా మెరియగా ఆమె కళ్ళు సగం మూతలు పడ్డాయి అతని కళ్ళలోతుల నుండి వచ్చి మీద పడుతున్న అలల నురగల పరువుకేమో అన్నట్లుగా అప్రయత్నంగా అతని మొహం కొద్దిగా క్రిందికి ఆమె మొహం వైపునకు వంగింది అతను వేడి నిట్టూర్పులు ఆమె పుగ్గల మీద తగులుతూ ఆ లోపల నెత్తుటిని సలసలా మరగపెట్టి దేహం నలువైపులా పంపడం మొదలుపెట్టింది హఠాత్తుగా నెక్లెస్ కొక్కెం ఊడి గొలుసు క్రిందికి జారడంతో ఆ దివ్యానుభూతి కొంత కరిగి ఆమె ఆ గొలుసును చేతితో పట్టుకుంది కుప్పెటలో ఉన్న గొలుసు వైపు ఏమిటా అది అన్నట్లుగా చూసింది ఇందాకటి వాదన అంతా మళ్ళీ జ్ఞాపకం ఆమెకు తన మెడ మీద ఉన్న అతని చేతులు విసురుగా ప్రక్కకు త్రోసి ఆరు అడుగుల దూరానికి వెళ్ళి నిలబడి అతని వైపు చురచురా చూసింది ఎవరో తన ఒంటికి మంచు తొడుగు తొడుగుతున్నట్లుగా అనిపించి ఆమె వైపు వింతగా చూశాడతడు ఆమె అంటున్నది ఇదిగో నీ గొలుసు దానిని అతని మీదకి విసరపోయి చెయ్యి పైకెత్తి ఆగిపోయింది హఠాత్తుగా ఏదో స్ఫురణకు తగిలి చేయి వెనకకు తీసుకువచ్చి వెన్నెల వెరుగులతో తడతలా మెరుస్తున్న ఆ నెక్లెస్ వైపు చూస్తూ పనిచేయని మెదడుతో అలాగే నిలబడిపోయింది కొత్తి క్షణాలు పూర్తిగా మంచు తొడుగు మళ్ళా ఒంటికి ఎక్కిన అతడు సిగరెట్ అంటించుకుని విలాసంగా పొగ వదులుతూ అన్నాడు విసురు ఆగిపోయావే కళ్ళెత్తి అతని వైపు చూసింది ఆమె నెమ్మదిగా అంది ఇది విసిరి లాభం లేదు ఏ అప్పుడు పెళ్లికి ముందు నువ్వు పంపిన గొలిసే ఇది నీ వస్తువు నీ మీదకి అప్పు తీర్చడానికి ఎలా విసరను తనలో తనే అనుకుంటున్నట్లుగా అంది ఆమె ఈ మాటలు పొగ వదలడానికి తెరిచిన అతని నోరుగు అలాగే ఉండిపోయింది ఆమె మాట్లాడుతున్నంతసేపు నెమ్మదిగా అన్నాడు ఆశ్చర్యంగా ఏదో అతిలోకమైన మార్ధవం నిండిన గొంతుతో ఆ గొలుసు నువ్వు పెట్టుకుంటున్నావా నేను పంపినది అసహించుకోకుండా వేయకుండా అతని వేపు కొంతసేపు చూసి కళ్ళు దించుకుని అంది ఆమె ఏమంటున్నదో తనకే తెలియకుండా అతని ఆ మృదువైన గొంతు తీగలు తనను ఏదో వింత అనుభూతితో తోసివేయగా అవును శుభలేఖల మీద ఏ ముహూర్తపు గడియలు ఉండేవో అదే గడియలకు ఆ రోజున ఈ నెక్లెస్ ఉంగరము తీసి పెట్టుకున్నాను ప్రతిరోజూ పెట్టుకుంటున్నాను అప్పట్నుంచి ఇది చేతి వేలుకున్న ఉంగరాన్ని వింతగా చూసుకుంది ఆమె తన చెవులను తనే నమ్మలేకపోయాడు కాంతారావు నిజమా రాధా మరెందుకు అలా సూదులతో పొడుస్తూ ఆ ఉత్తరం ఆవేళ ఏ ఉత్తరం ఆ ఎంఎల్కే అన్న అక్షరాలతో అడ్రస్ రాసిన కాగితం కళ్ళు పెద్దవి చేసి అలాగే ఉంచి చూసింది అతనిని నెమ్మదిగా అంది ఆ ఉత్తరం మీకు సూదులుగా కూర్చుకుందా నేను నమ్మను ఏ ఆడది ఏ మగాడికి ఏనాడూ రాసి ఉండదు అలా అటువంటి ఉత్తరం మీ మీద పన్నీరు చల్లడానికి బదులుగా సూదులుగా కూర్చుకుందా ఆగి ఎడమ చేతితో బుక్కల మీద రాసుకుంటూ ఎమ్మెల్కే అన్న అక్షరాలు తనలో రేకెత్తించిన ఏదో స్మృతిలో ఆలోచనగా నిలబడి నెమ్మదిగా అంది ఆ పై అక్షరాలు మటుకే చూసి కోపం తెచ్చుకుని ఆ లోపల ఏముందో చదవకుండా చింపేశారా అది మీరు మాట్లాడకుండా తలపైకి ఊగించాడు ఊగించాడతడు పసివాడు తప్పు చేశానని ఒప్పుకున్నట్లుగా దూరంగా పెళ్లి పందిరిలో మధురంగా శంకరాభరణం వర్ణాన్ని పలికిస్తూ సన్నాయి మ్రోగడం మొదలు పెట్టింది ఆమె లోపలికి నిండుగా ఊపిరి పీల్చి నెమ్మదిగా వదిలి మెడపైకెత్తి తన మీద పూర్తిగా వెన్నెల వెలుగులు పరుచుకుంటుండగా తడితడిగా ఉన్న గులాబీ మెరు పెదవులు కదిలిస్తూ అంది వీణ తీగలేవో పలుకుతున్నాయా అనిపించే గొంతుతో ఇంకా దాచి ఉంచాను ఆ ఉత్తరం అలాగే ఇస్తాను మీకు తరువాత అందులో ఉన్నదంతా ఇప్పుడు చెప్పలేను గాని ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంది ఇప్పటికీ ఎందుకంటే అస్తమాను ఆ గుండెలోతులు ఆ మాటలే అనుకుంటూ ఉంటాయి ఈ గుండె లోతులు ఇలా చూడండి కాంతి అతడు వింతగా మంత్రముక్తుల్లా చూస్తున్నాడు ఆమె వైపు మీ అమ్మ ఫోటో ఆ వేళ అహంకారంతో చింపేశాను మళ్ళా అది మీకివ్వలేను కానీ కానీ ఆ లోటు తీర్చడానికి మరొకటి మీకివ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ నా ఒంట్లో మొహంలో కళ్ళల్లో పెదవులలో మీ అమ్మ పోలికలు ఉన్నాయి అసలు నా నెత్తుటిలోనే అమ్మ నెత్తుటి జాడలున్నాయి మీ అమ్మ సౌభాగ్యం చెరిగిపోయి మన ఇంటికి తిరిగి వచ్చిన కొత్త రోజులకే నేను పుట్టాను మీ అమ్మ మనస్సే నాలోని ఉంది అందుకే నేను లాగేసుకున్న దాని మారుగా నన్ను నేనే సమర్పించుకుంటున్నాను ఈవేళ ఈ ఒళ్ళు మీది ఈ మనస్సు మీది దీని మీద మరెవరికీ హక్కు లేదు దీన్ని అందుకుని నన్ను నా తప్పులను క్షమించలేరు మీరు పొద్దనకండి కాలితో తన్నేయకండి అందుకోండి కాంతి అందుకోండి నేను మీ దాన్ని మీ రాధను కళ్ళు ముసుకుంది గట్టిగా ఆమె ఊపిరి తీస్తూ ఆ వెన్నెల మసక వెలుగులలో ఆమె ఆ దూరానికి సరిగ్గా తల్లిపోరికలతోనే కనపడుతోంది అతనికి వెర్రిగా చేతులు చాచి నా రాధ అంటూ ముందుకు వెళ్ళి ఆమెను దగ్గరికి తీసుకుని గట్టిగా గుండెలకి అదుపుకున్నాడు ఇద్దరి దేహాల మీద పేరుకుపోయి ఉన్న మంచు తొడుగులు కరిగి నీరయ్యి జారిపోయాయి ఒక్క క్షణంలో అంతవరకు వేరువేరుగా ఉండిపోయిన స్త్రీ పురుష భాగాలు రెండు ఒకదానికొకటి హత్తుకుని పరస్పరం లీనమైపోయి ఒక ప్రాణంగా మారగా ఆ శుక్ల త్రయోదశి వెన్నెల వెలుగులలో అది తాను ఒక వెలుగురేఖగా నిలబడింది సన్నాయి నివ్వన వివ్వన సంపుటులు తారాస్థాయిలో పరవళ్లు త్రొక్కుతున్నాయి ఎంబ్రాయిడరీ దారాలతో ఏదో డిజైన్ కొడుతున్న జానకి దగ్గరికి రాముడు పరిగెత్తుకుంటూ వచ్చి వగర్చుకుంటూ అన్నాడు అమ్మా అమ్మా కాంతారావు బాబుగారు రాధమ్మగారు ఒకే చెట్కాలో వచ్చారు వాళ్ళు మెట్లెక్కుతుంటే చూశాను చేతిలోని పట్ట జారిపోయింది లేచి నిలబడింది జానకి గబగబా మెట్ల వైపు నడిచింది రాముడు మళ్ళా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఆమె ఒక అడుగు ముందుకు వేసి ఆగిపోయింది రాధా కాంతారావు వచ్చి కొమ్మల్లో నిలబడ్డారు చిరునవ్వులు నవ్వుతూ ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఈ ఇంట్లో ఏడేళ్లుగా తిరుగులాడే రెండు మంచు బొమ్మలకు బదులుగా సజీవంగా వెచ్చగా స్పందిస్తూ ఏక ప్రాణంగా ఉన్న రెండు ఆకారాలు ఇవాళ మళ్ళీ ఇంట్లోకి వచ్చాయి నిజమా ఇది సమాప్తం